ఫస్ట్ ప్రింటర్ ఇన్స్టాల్ చేయడం తెలుసుకునే ముందు ప్రింటర్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకుందాం ఫస్ట్. ఇప్పుడు మనం ప్రింటర్ లో ఇంక్జెట్ అనే ప్రింటర్ ఒక కైండ్ ఆఫ్ ప్రింటర్ అన్నట్టు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇది ఒక ఎలిమెంట్ ఎలా ఉంటుంది అంటే, ఇది ఒక ఇంక్జెట్ అనే ప్రింటరు. దీనికి నాజిల్ ఉంటుంది, అంటే హెడ్ ఉంటుంది. హెడ్ ద్వారా ఇది ప్రింటర్ ఇమేజ్ ప్రింట్ చేస్తుంది. యూజర్స్ ఏ హీటెడ్ ఎలిమెంట్ ఆర్ పైజో ఎలక్ట్రిక్ క్రిస్టల్ టు ఫోర్స్ ఏ మైక్రో డ్రాప్లెట్ ఆఫ్ ఇంక్ అవుట్ ఆఫ్ ఎ నాజిల్ ఆన్ ద పేజ్ క్రియేటింగ్ అన్ ఇమేజ్. ఇది ఏం చేస్తుంది అంటే, బేస్డ్ ఆన్ హెడ్ను బేస్ చేసుకొని ఇది ఫోర్స్ తోటి మనం ఇచ్చిన ప్రింట్ ఇచ్చిన ఇమేజ్ని పేజ్ పైన ప్రింట్ చేయడానికి చేస్తుంది ఇంక్జెట్ అనేది. తర్వాత లేజర్ జెట్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికీ ఇప్పుడు యూజ్ చేసే ప్రింటర్స్ అండి, లేజర్ జెట్ ప్రింటర్స్ అండి. ఏ లేజర్ ఎలక్ట్రో స్టాటికల్లీ చార్జెస్ ఏ రోలర్ ఆన్ ద ఫార్మ్ ఆఫ్ ఇమేజ్ యూనిట్. ద టోనర్ ఆర్ ఇంక్ ఫర్ ద లేజర్ ప్రింటర్ ఈజ్ ఎ ఫైన్ డస్ట్ విచ్ ఈజ్ ఆల్సో ఎలక్ట్రోస్టాటికల్లీ చార్జ్డ్. వన్స్ ద రోలర్ హ్యాస్ బీన్ రిటర్న్ టు విత్ ద లేజర్, ద టోనర్ ఈజ్ అట్రాక్టెడ్ టు ద రోలర్. ద ఇమేజ్ ఫ్రమ్ ద రోలర్ ఈస్ రోల్డ్ ఆన్ యువర్ పేజ్. అయితే ఈ లేజర్ జెట్ ప్రింటర్ అనేది టోనర్ ఉంటుంది. ఈ టోనర్ను బేస్ చేసుకొని ఇంక్ కాకుండా ఈ ఇంక్ జెట్ ప్రింటర్లో ఇంక్ ఉంటే, లేజర్ జెట్ ప్రింటర్లో టోనర్ ఉంటుంది. టోనర్ అంటే పౌడర్ లాగా ఉంటుంది. ఆ పౌడర్ను బేస్ చేసుకొని ఆ రోలర్ కి పౌడర్ అనేది అటాచ్. వాయిస్ వినబడట్లేదు అని చెప్తున్నారు, కొంచెం వాయిస్ పెద్దగా పెంచి మాట్లాడు. వినబడట్లేదా? వినబడట్లేదు అని మెసేజ్ వస్తుంది. రమణకారు బ్రేక్ అవుతుంది అప్పుడప్పుడు, ఒకసారి సిగ్నల్ చూసుకో. సిగ్నల్ ఫుల్ ఉంది సార్. ఓకే ఓకే, బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకే ఉందా? Yes, okay, proceed. Okay, ఇప్పుడు ఇక్కడ చూడండి, దిస్ ఇమేజ్ ఫ్రమ్ ద రోలర్ ఈజ్ యూ దెన్ రోల్డ్ ఆన్ టు యువర్ పేజ్. ఇప్పుడు మనం ఈ రోలర్ అనేది ఇమేజ్ పైన రోల్ చేస్తూ ప్రింట్ చేస్తుంది. The page then goes through a fuser which hits the toner, setting it on the page. That is why paper always comes out of a laser printer heart. అందుకేనండి ప్రతిసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే మనం ప్రింట్ ఇస్తామో ప్రింట్ నుంచి వచ్చిన పేపర్ అనేది ఖచ్చితంగా కొంచెం వీడు ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, ఇందుకోసమే. ఇప్పుడు ఏమైందంటే, ఆ టోనర్ అనేది అది ప్రింట్ అయినప్పుడు ఖచ్చితంగా ఆ టోనర్ ద్వారా వచ్చే హీట్ అనేది పేపర్ కి ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా పేపర్ కూడా హీట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసి ఆల్రెడీ చేసే ఉంటారు, ఎందుకంటే ప్రింటర్ నుంచి వచ్చిన ప్రింటర్ పేపర్ అనేది కొంచెం హీట్ ఉంటుంది. నెక్స్ట్ థర్మల్ ప్రింటర్. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ థర్మల్ ప్రింటర్ అంటే, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రింటర్ అన్నట్టు. ఇది ఎక్కడ ఎక్కువ మనకి ఎక్కువ కనబడుతుంది అంటే, ఇది మనకి రిసిప్ట్స్ బిల్స్లో కనపడుతుంది ఎక్కువ. అంటే ఇప్పుడు మనం ఏవైనా హోటల్స్లో బిల్స్ తీసినప్పుడు, అలాగే ఇప్పుడు ఎప్పుడైనా కార్డు స్వైప్ చేయించినప్పుడు ప్రింట్ వస్తుంది చిన్న పేపరు, అది థర్మల్ ప్రింటర్ అంటుంది. ఆ థర్మల్ ప్రింటర్ అనేది అది ఒక ఇక్కడ చూడండి, పేపర్ ఈస్ కోటెడ్ విత్ ఏ హీట్ సెన్సిటివ్ మెటీరియల్ దట్ వెన్ యాక్టివేటెడ్ చేంజెస్ కలర్. దెర్ ఈస్ ఎ స్మాల్ ఎలిమెంట్ విత్ హీట్ అండ్ యాక్టివ్ ద పేపర్ ఇన్ టు ది ఫార్మ్ ఆఫ్ ద ఇమేజ్ యూ వాంట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, థర్మల్ ప్రింట్కి మనం డైలీ క్యారీ చేసేది ఏంటంటే, బస్ టికెట్. మన ప్రింట్ వస్తుంది కదండి, ఆ బస్ టికెట్ ప్రింట్ వస్తుంది కదా, అది థర్మల్ టైప్ ఆఫ్ ప్రింటర్ కిందకే వస్తుంది. అది కానీ హోటల్లో ఇచ్చే బిల్లు కానీ, మనం ఎక్కడైనా షాపింగ్లో కార్డు స్వైప్ చేసినప్పుడు వచ్చే పేపర్ కానీ, ఇటువంటివన్నిటి కూడా థర్మల్ ప్రింటర్ అంట అన్నమాట. అది ఒక టైప్ ఆఫ్ పేపర్కి ఒక కోటింగ్ ఉంటుంది, అది హీట్ సెన్సిటివ్ తోటి ఆ మెటీరియల్ని పేపర్లాగా యాక్టివేట్ చేసి కలర్ చేంజ్ చేస్తుంది. దాన్ని థర్మల్ ప్రింటర్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ ఇంపాక్ట్ ప్రింటర్ లైక్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ అంటే, మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ యూజ్ చేయట్లేదు. ఇంతకుముందు డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ ఉండే ప్రతిదీ. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ చూడాలి అనుకుంటే, మీరు ఇప్పుడు కొన్ని చోట్ల యూజ్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ ఇప్పుడు హాస్పిటల్స్లో బిల్స్ కానీ. ఇది ఏంటంటే, డాట్ మ్యాట్రిక్స్ ప్రింట్ అనేది ఎక్కువ రోజులు ఉండదు ప్రింట్ క్లారిటీ అనేది, వెళ్ళిపోతుంది త్వరగానే. అలాగే సేమ్ థర్మల్ ప్రింటర్లో వచ్చిన ప్రింట్ కూడా ఎక్కువసేపు ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, మీరు బస్ టికెట్ అబ్జర్వ్ చేస్తే వన్ టూ డేస్ తర్వాత ఆటోమేటిక్గా ప్రింట్ అనేది డల్ అవ్వడం కానీ, లేకపోతే ప్రింట్ అనేది షేడ్ అవ్వడం కానీ జరుగుతుంది. అంటే ఎక్కువ రోజులు ఉండదు అన్నట్టు థర్మల్ అనేది, థర్మల్ కానీ ఇంపాక్ట్ కానీ.
ఎక్కువ రోజులు ఉండేది ఉండేది ఏదంటే ఇక్కడ ఫస్ట్ చెప్పుకున్నట్టు లేజర్ జెట్ ప్రింటర్ ఉంది కదా ఈ లేజర్ జెట్ ప్రింటర్ నుంచి వచ్చిన ప్రింట్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఎందుకంటే ఇది క్వాలిటీ ప్రింట్ ద్వారా వస్తుంది కాబట్టి ఆ ప్రింట్ అనేది కూడా ఎక్కువ రోజులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి ఇది మనం డిస్కస్ చేసుకున్న ఫోర్ టైప్ ఆఫ్ ప్రింటర్స్ ఫస్ట్ వన్ ఇంక్ జెట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంక్ అనేది ఇమేజ్ ప్రింట్ అవుతుంది లేజర్ జెట్ అంటే లేజర్ అంటే ఇంక్ టోనర్ ద్వారా అంటే పౌడర్ రూపంలో పోసిన టోనర్ ద్వారా ఇది ప్రింట్ వస్తుంది థర్మల్ అంటే ఏంటంటే ఒక యాక్టివేటెడ్ కోటెడ్ పేపర్ ఉంటుంది ఆ పేపర్ ద్వారా మనం ఇచ్చిన ప్రింట్ అనేది వస్తుంది బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే బస్ టికెట్ కానీ స్వైప్ మనం హోటల్లో బిల్స్ కానీ కార్డ్ స్వైప్ చేసినప్పుడు వచ్చే రిసిప్ట్ కానీ ఇంపాక్ట్ అంటే ఏంటంటే ఇంపాక్ట్ ప్రింట్ అంటే ఏంటంటే డాట్ మ్యాట్రిక్స్ ప్రింట్ ఇక్కడ చూడండి హ్యామర్ హిట్స్ ఏ రిబ్బన్ ఫార్మింగ్ ఏ సిరీస్ ఆఫ్ డాట్స్ ఆన్ ఏ పేజ్ దట్ వెన్ కంబైన్డ్ క్రియేట్ ద ఇమేజ్ ఇప్పుడు వచ్చే ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింట్ అనేది డాట్స్ రూపంలో ప్రింట్ వస్తుంది ప్రతిది వచ్చిన లెటర్ కూడా దేర్ ఆర్ మెనీ అదర్ వేస్ టు ప్రింట్ సచ్ యాజ్ స్క్రీన్ ప్రింటింగ్ ప్రెస్ ప్రింటింగ్ అండ్ ఈవెన్ లితోగ్రాఫ్ ఆల్ హ్యావ్ దేర్ ప్లేస్ ఇన్ మోడర్న్ ప్రింటింగ్ హౌఎవర్ డ్యూ టు ద మాన్యువల్ ఎలిమెంట్ ఆఫ్ ది ఆఫ్టర్ మెన్షన్ ఐ హ్యావ్ ఒమిటెడ్ దెమ్ ఫ్రమ్ దిస్ ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు ఈ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో వచ్చే ఓపీ చిట్ కానీ తర్వాత బిల్స్ వచ్చేటి కానీ మాక్సిమం ఇప్పుడు ప్రతి చోట అంటే ఇప్పుడు కొన్ని హాస్పిటల్స్లో ఇంక్ జెట్ లేజర్ జెట్ యూజ్ చేస్తున్నారు కానీ అంతకుముందు చాలా చోట్ల లేజర్ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటరే ఉంటుంది లోకల్ ప్రింటర్ నెక్స్ట్ ఇప్పుడు కైండ్స్ ఆఫ్ ప్రింటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా ఇప్పుడు లోకల్ ప్రింటర్ అంటే ఏంటో చూద్దాం లోకల్ ప్రింటర్ అంటే ఏంటంటే లోకల్ ప్రింటర్ అంటే లోకల్గా అంటే లోకల్గా విత్ ఇన్ ద సిస్టమ్కి కనెక్ట్ ఉండే ప్రింటర్ని లోకల్ ప్రింటర్ అంటాం ద మోస్ట్ కామన్ వే టు ఇన్స్టాల్ ఏ ప్రింటర్ ఈజ్ టు కనెక్ట్ డైరెక్ట్లీ టు యువర్ కంప్యూటర్ ఇది ఏంటంటే డైరెక్ట్ మన కంప్యూటర్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడే ఇన్స్టాల్ అవుతుంది దాన్ని లోకల్ ప్రింటర్ అని అంటాం అంటే విత్ ఇన్ ద సేమ్ కంప్యూటర్ ఒకటే ఇప్పుడు మనం వర్క్ చేసే కంప్యూటర్కి కనెక్ట్ ఉన్న ప్రింటర్ని లోకల్ ప్రింటర్ అంటాం చూడండి లోకల్ నేను ఇప్పుడు మీకు స్లైడ్ ఉంది నేను తర్వాత మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఎలా లోకల్ ప్రింటర్ యాడ్ చేయాలనేది ఇన్స్టాలింగ్ ఏ లోకల్ ప్రింటర్ ఇప్పుడు ఒక లోకల్ ప్రింటర్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి ఇఫ్ యువర్ ప్రింటర్ ఈజ్ ఏ యూఎస్బీ మోడల్ విండోస్ షుడ్ ఆటోమేటికలీ డిటెక్ట్ ఇట్ అండ్ బిగిన్ ఇన్స్టాలేషన్ వెన్ యూ ప్లగ్ ఇట్ ఇన్ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇప్పుడు యూజ్ చేసే ప్రింటర్స్ అంటే లేజర్ జెట్ ప్రింటర్స్ అన్ని యూఎస్బీ కేబుల్తో వస్తున్నాయి అండి ఎప్పుడైతే మనం యూఎస్బీ కేబుల్ని మనం విండోస్కి ఇన్సర్ట్ చేసినట్లయితే ప్లగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా విండోస్ అనేది ఆ ప్రింటర్ని డిటెక్ట్ చేసుకొని మనం కావాల్సిన డ్రైవర్స్ ఇన్స్టాలేషన్ని అడుగుతుంది నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఏ వైర్లెస్ ప్రింటర్ దట్ కనెక్ట్స్ టు యువర్ కంప్యూటర్ ఓవర్ ఏ వైర్లెస్ నెట్వర్క్ అంటే వైఫై ద్వారా మనం వైఫై ప్రింటర్ని యూజ్ చేసినట్టయితే అది ఎలా అడుగుతుంది అంటే యూ కెన్ యూజ్ ద యాడ్ ఏ డివైస్ విచ్ టు ఇన్స్టాల్ ద ప్రింటర్ ఫర్ ఇన్స్ట్రక్షన్ సి కనెక్ట్ టు బ్లూటూత్ అండ్ అదర్ వైర్లెస్ నెట్వర్క్ డివైస్ ఏంటంటే లోకల్ ప్రింటర్ అంటే త్రూ యూఎస్బీ కేబుల్ ద్వారా మనం ఇన్స్టాల్ చేసేది లోకల్ ప్రింటర్ నెక్స్ట్ వైఫై ద్వారా అంటే వైఫై కనెక్ట్ చేసుకొని యూజ్ చేసేటువంటి ప్రింటర్ దాన్ని మనం ఇలా కనెక్ట్ చేయాలో చూద్దాం నెక్స్ట్ స్టెప్లో ఇఫ్ ఇట్స్ అన్ ఓల్డర్ మోడల్ దట్ కనెక్ట్స్ యూజింగ్ ద సీరియల్ ఆర్ ప్యారలల్ పోర్ట్ యూ మైట్ హ్యావ్ టు ఇన్స్టాల్ ఇట్ మాన్యువల్లీ ఇప్పుడు మీకు సీరియల్ ఆర్ ప్యారలల్ పోర్ట్ మీకు ఇప్పుడు దీని ద్వారా దీని గురించి మీకు అంటే పోర్ట్స్కి సంబంధించి మీకు కమింగ్ సెక్షన్స్లో ఉంది అది ఎప్పుడు అంటే మదర్ పోర్ట్కి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ వచ్చినప్పుడు మీకు సీరియల్ పోర్ట్ అంటే ఏంటి ప్యారలల్ పోర్ట్ అంటే ఏంటి చూపిస్తాను కాకపోతే మీకు ఐడియా కోసం ఏం చెప్తున్నానంటే మీరు ఎప్పుడైతే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సిపియు బ్యాక్ సైడ్ కనుక మీరు బ్యాక్ ప్యానల్ కనుక అబ్జర్వ్ చేస్తే మనకు కీబోర్డు మౌస్ విజే కేబుల్ తర్వాత ఒకటి పెద్దది ఉంటుంది హోల్స్ తోటి 16 pins తోటి ఉంటుంది దాన్ని సీరియల్ ఆర్ ప్యారలల్ పోర్ట్ అంటారు ఇది ఓల్డ్ ప్రింటర్ ఇక్కడ చూడండి ఇఫ్ ఇట్స్ అన్ ఓల్డర్ మోడల్ దట్ కనెక్ట్స్ యూజింగ్ ద సీరియల్ ఆర్ ప్యారలల్ పోర్ట్ ఓల్డ్ మోడల్ ప్రింటర్ అయితే అది ప్యారలల్ పోర్ట్ కానీ సీరియల్ పోర్ట్ కానీ కనెక్ట్ అవుతుంది దీనికి సంబంధించి మనం మాన్యువల్గా ప్రింటర్ని యాడ్ చేసి డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ చూడండి టు ఇన్స్టాల్ యాడ్ ఏ ప్రింటర్ ఇక్కడ చూడండి మీకు స్టెప్ బై స్టెప్ ఉంది నేను మళ్ళీ మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ కోసం నోట్ చేసుకున్నా పర్లేదు మీరు అదర్వైజ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా కూడా మీకు ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇది మీరు వర్క్ చేసే దగ్గర చాలా చోట్ల మీకు యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రతిసారి మనం ఏదో ప్రొఫార్మ చేస్తుంటాం వర్క్ చేసిన తర్వాత ప్రాబ్లం వస్తుంది ప్రింటర్ రాకపోవడం అటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు చిన్న చిన్న బేసిక్ టాబ్లెట్ షూట్స్ ప్రింటర్ యాడ్ అయ్యి ఉందా లేదా అది ఎట్లా చెక్ చేసుకోవాలనేది చిన్న చిన్న స్టెప్స్ ఇవి మీరు ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది
చూడండి, గో టు స్టార్ట్ బటన్ ఫస్ట్ స్టెప్, తర్వాత క్లిక్ డివైజెస్ అండ్ ప్రింటర్స్ సెకండ్ స్టెప్, తర్వాత క్లిక్ యాడ్ ఏ ప్రింటర్. అంటే ఇప్పుడు మనం ఇది ఏం చేస్తున్నాం అంటే లోకల్ ప్రింటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాం. లోకల్ ప్రింటర్ అంటే ఏంటంటే డైరెక్ట్లీ కంప్యూటర్ కనెక్ట్ అయినది కంప్యూటర్ ప్రింటర్ చేయాలనుకుంటున్నాం కదా, ఆ ప్రింటర్ ని మన కంప్యూటర్ కనెక్ట్ చేసి పెడితే దాన్ని లోకల్ ప్రింటర్ అంటారు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఆఫీస్ లో యూజ్ చేసే ప్రింటర్స్ లోకల్ ప్రింటర్స్, మనం వేరే ఏ టైప్ ఆఫ్ ప్రింటర్స్ యూజ్ చేయము, ఓన్లీ లోకల్ ప్రింటర్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఇన్ ద యాడ్ ప్రింటర్ విజార్డ్ క్లిక్ యాడ్ ఏ లోకల్ ప్రింటర్. ఇక్కడ చూడండి లోకల్ ప్రింటర్ అని క్లిక్ యాడ్ ఏ లోకల్ ప్రింటర్ దాని మీద క్లిక్ చేస్తే ఆన్ ద చూస్ ఏ ప్రింటర్ పోర్ట్ పేజ్ మేక్ షూర్ దట్ ద యూజ్ ఆఫ్ an existing port button and the recommended printer ports are selected and then click next. ఎప్పుడైనా మనం ప్రింటర్ చెప్పాను కదా పోర్ట్స్ అంటే లోకల్ ప్రింటర్ ఏం పోర్ట్, యూనివర్సల్ సీరియల్ బస్. వాయిస్ క్లియర్ గా లేదు అండ్ కొంచెం హలో పోతుంది. ఇప్పుడు ఓకేనా? కట్ అవుతుంది. హలో మళ్ళీ హలో హలో ఓకే కంటిన్యూ చెప్తున్నా. ఆహా లేదు. హలో ఓకే కంటిన్యూ. ఓకే ఓకే రమణ గారు, బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎవరిదో వస్తున్నట్టయింది, ఒకసారి చెక్ చేసుకో. ఇప్పుడు వినపడుతుందా సార్? వాయిస్ క్లారిటీ ఉందా? బ్రేక్ అవుతుందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఓకే ఇందాక చెప్పాను లోకల్ ప్రింటర్, లోకల్ ప్రింటర్ చేయాలంటే ఆ యూఎస్బి కేబుల్ కంపల్సరీ ఉండాలి. యూఎస్బి కేబుల్ ని మన సిస్టమ్ కి కనెక్ట్ చేయగానే దానికి సంబంధించిన చూస్ ఏ ప్రింటర్ పోర్ట్ పేజ్ మేక్ షూర్ దట్ ద యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ బటన్ అండ్ ద రికమెండెడ్ ప్రింటర్ పోర్ట్ హ్యాస్ సెలెక్టెడ్ అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ ఆప్షన్ ఏంది? ఆన్ ద ఇన్స్టాల్ ద ప్రింటర్ డ్రైవర్ పేజ్ సెలెక్ట్ ద ప్రింటర్ మ్యానుఫ్యాక్చర్ అండ్ మోడల్ అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్టెప్ అనేది. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనము ఆటోమేటిక్ ఫస్ట్ ఏం చేస్తాం, మనం కామన్గా ప్రింటర్కి యూఎస్బి కేబుల్ ప్రింటర్కి కనెక్ట్ ప్రింటర్కి పెట్టి ప్రింటర్ నుంచి సిస్టమ్ కనెక్ట్ చేసిన తర్వాత పవర్ కేబుల్ పెట్టి పవర్ ఆన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా విండోస్లో ఏమవుతుందంటే ఆ ప్రింటర్ ఆన్ కాగానే సిస్టమ్ ఆటోమేటిక్గా విండోస్ డిటెక్ట్ చేసుకుంటుంది ప్రింటర్. చేసుకొని దానికి సంబంధించిన డ్రైవర్స్ అడుగుతుంది. ఇక్కడ చూడండి ఈ ఆప్షన్ చాలా ఇంపార్టెంట్. ఆన్ ద ఇన్స్టాల్ ద ప్రింటర్ డ్రైవర్ పేజ్ సెలెక్ట్ ద ప్రింటర్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ మోడల్ అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మనకు బేసిక్గా ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే మనకు సంబంధించిన ప్రింటర్ మోడల్ ఏంది, దాని మ్యానుఫ్యాక్చర్ ఏంది కంపల్సరీ తెలిసి ఉండాలి. దాన్ని బేస్ చేసుకుని మనం దానికి సంబంధించిన డ్రైవర్స్ కానీ ఏవైనా కానీ ఇన్స్టాల్ చేసుకుంటాం. కంపల్సరీ ప్రింటర్ మ్యానుఫ్యాక్చరర్ దాని మోడల్ తెలిసి ఉండాలి, ఎందుకంటే అది తెలుసుంటేనే దానికి సంబంధించిన డ్రైవర్స్ మనం ఇన్స్టాల్ చేసుకోగలుగుతాం. అప్పుడే ప్రింటర్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయ్యి వర్క్ అవుతుంది, సిస్టమ్కి కనెక్ట్ అయ్యి. ఇక్కడ చూడండి, ఇఫ్ యువర్ ప్రింటర్ ఈజ్ నాట్ లిస్టెడ్ క్లిక్ విండోస్ అప్డేట్ అండ్ దెన్ వెయిట్ వైల్ విండోస్ చెక్ ఫర్ అడిషనల్ డ్రైవర్స్. నో, మ్యాక్సిమం ఈ సిచ్యువేషన్ రాదండి. ఎందుకంటే ఖచ్చితంగా మన దగ్గర ప్రింటర్ ఉన్నప్పుడు ఆ ప్రింటర్కి సంబంధించిన డ్రైవర్స్ ఐదర్ సిడి అయినా ఉండొచ్చు లేకపోతే నెట్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ప్రింటర్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరర్ బ్రాండ్ తెలియకపోతే ఆటోమేటిక్గా అది ప్రింటర్ పైన ఉంటుందండి. ఆ దాన్ని బేస్ చేసుకొని మనం దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరర్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇఫ్ నన్ ఆర్ అవైలబుల్ అండ్ యూ హ్యావ్ ద ఇన్స్టాలేషన్ సిడి క్లిక్ హ్యావ్ డిస్క్. ఇప్పుడు మన దగ్గర పైన ఆప్షన్ రాదు, మ్యాక్సిమం కింద ఆప్షన్ యూజ్ చేస్తాం ఎక్కువ. మనం ఏం చేస్తామంటే సిడి ఇన్సర్ట్ చేసి హ్యావ్ డిస్క్ అని కొట్టగానే ఆటోమేటిక్గా బ్రౌజ్ అడుగుతుంది. అంటే సిడి డ్రైవ్లో సిడి వేసినాం కాబట్టి మనం లొకేషన్ అనేది చూపించి ఆటోమేటిక్గా దాన్ని బ్రౌజ్ చేస్తే ఆటోమేటిక్గా
అది ప్రింటర్ ని లొకేట్ చేసుకుని ఆ బ్రౌజ్ లో ఫోల్డర్ లో ఉన్నటువంటి ప్రింటర్ కి సంబంధించిన రిక్వైర్డ్ సెటప్ ఫైల్ కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ కానీ లొకేట్ చేసుకుని ఆటోమేటిక్ గా మన ప్రింటర్ ని ఇన్స్టాల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. కంప్లీట్ ద అడిషనల్ స్టెప్స్ ఇన్ ద విజార్డ్ అండ్ దెన్ క్లిక్ ఫినిష్. ఏం లేదండి, ఇది ఆటోమేటిక్ గా మీరు సిడి చూపించి బ్రౌజ్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్స్ ఏముండవు. నెక్స్ట్ కొట్టగానే ఆటోమేటిక్ గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ బై ప్రాసెస్ 100% వరకు ఆ ప్రాసెస్ అనేది రన్ అయ్యి ఆటోమేటిక్ గా ఫినిష్ వచ్చే ప్రింటర్ సెటప్ అయిపోయి ఫినిష్ అని వస్తుంది. అప్పుడు మీరు ఫినిష్ కూడా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి మనం ప్రాక్టికల్ గా ఈ స్టెప్స్ మాత్రమే ఒకసారి నేను ఇప్పుడు మీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను. తర్వాత డివైజెస్ అండ్ ప్రింటర్స్ సెకండ్ స్టెప్ చూడండి. డివైజెస్ అండ్ ప్రింటర్స్ సెకండ్ స్టెప్ డివైజెస్ అండ్ ప్రింటర్స్ లో క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత క్లిక్ యాడ్ ఏ ప్రింటర్, ఇది థర్డ్ ఆప్షన్. ఇక్కడ చూడండి క్లిక్ యాడ్ ఏ ప్రింటర్ అని ఉంది. ఇక్కడ నేను యాడ్ ఏ ప్రింటర్ పైన క్లిక్ చేస్తున్నాను. అక్కడ ఉన్న స్టెప్స్ నేను ఫాలో అవుతున్నాను. మీరు ఆల్రెడీ మీకు ముందే చెప్పాను, ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు స్టెప్స్ చాలా యూజ్ అవుతాయి. క్లిక్ యాడ్ ఏ ప్రింటర్ క్లిక్ చేశాను. యాడ్ ఏ ప్రింటర్ క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి యాడ్ లోకల్ ప్రింటర్. ఇక్కడ చూడండి ఇన్ ద యాడ్ ప్రింటర్ విజార్డ్ క్లిక్ యాడ్ ఏ లోకల్ ప్రింటర్ అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఇదే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మీకు డిస్క్రిప్షన్ ఉంది, యాడ్ ఏ లోకల్ ప్రింటర్ అంటే ఏంటంటే use this option if you don't have a USB printer. Windows automatically installs USB printers when you plug them. ఇప్పుడు మన దగ్గర ఒకవేళ ప్రింటర్ లేదనుకోండి, మనం ఈ కొట్టగానే ఒకవేళ మన దగ్గర ప్రింటర్ లేకపోతే నో ప్రాబ్లం, ఆటోమేటిక్గా ఇన్స్టాల్ చేసినా కానీ డ్రైవర్స్ నెక్స్ట్ ఎప్పుడైతే ప్రింటర్స్ ఇన్సర్ట్ చేసి ప్లగ్ చేస్తామో ఆటోమేటిక్గా విండోస్ డిటెక్ట్ చేసుకుంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం ఏం చేస్తామంటే 99% ప్రతి ఒక్కరం ఖచ్చితంగా సిస్టమ్కి ప్రింటర్ కనెక్ట్ చేసి ప్రింటర్ డ్రైవర్స్ ఇన్స్టాల్ చేయాలి. అది ఈజీగా మీకు విండోస్ అనేది డిటెక్ట్ చేసుకుని ఈజీగా డ్రైవర్స్ అనేవి తొందరగా ఇన్స్టాల్ అవుతాయి. ఓకేనా, ఇక్కడ చూడండి యాడ్ ఏ లోకల్ ప్రింటర్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తుండీ ఇక్కడ ఏముంది చూడండి, ఆన్ ద చూస్ ఏ ప్రింటర్ పోర్ట్ పేజ్. ఇక్కడ చూడండి చూస్ ఏ ప్రింటర్ పోర్ట్ అనే డైలాగ్. ఇక్కడ నెక్స్ట్ డైలాగ్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ విండో చూస్ ఏ ప్రింటర్ పోర్ట్ మేక్ షూర్ దట్ ద యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ బటన్ అండ్ ద రికమెండెడ్ ప్రింటర్ పోర్ట్స్ ఆర్ సెలెక్టెడ్. ఇక్కడ చూడాలి మనం ప్రింటర్ పోర్ట్ సెలెక్ట్ ఉందా లేదా. యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ ఆల్రెడీ, ఇక్కడ యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ ఇవ్వాలి ఎందుకంటే మనం కొత్తగా పోర్ట్ నేమ్ క్రియేట్ చేయట్లేదు. ఆల్రెడీ సిస్టమ్లో ఉన్నటువంటి విండోస్లో ఉన్నటువంటి సిస్టమ్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ పోర్ట్ను బేస్ చేసుకునే మనము ప్రింటర్ని యాడ్ చేస్తున్నాము. అందులో ప్రింటర్ పోర్ట్ ఇక్కడ డిఫరెంట్ పోర్ట్స్ ఉంటాయి. కాకపోతే మనం ప్రింటర్ పోర్ట్నే యూజ్ చేసుకోవాలి. సీరియల్ పోర్ట్ అనేది డాట్ మ్యాట్రిక్స్ కోసం యూజ్ చేస్తాం, అది అవసరం లేదు. ప్రింటర్ పోర్ట్ పెట్టి ఇక్కడ చూడండి క్లిక్ నెక్స్ట్ అని ఉంది, అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. నెక్స్ట్ కొడుతున్నా చూడండి, నెక్స్ట్ కొట్టగానే ఆటోమేటిక్గా ఇక్కడ మన ప్రింటర్కి సంబంధించిన మన ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రింటర్ ఏమైనా కనెక్ట్ అయి ఉంటే దానికి సంబంధించిన వస్తాయి, లేకపోతే అన్ని మ్యానుఫ్యాక్చరర్స్ చూపిస్తుంది. నేను జస్ట్ ప్రాక్టికల్ చూపిస్తున్నాను, ప్రాక్టికల్ కోసం మాత్రమే జస్ట్ ఫర్ అన్ ఐడియా కోసమే చూపిస్తున్నాను. కాకపోతే స్టెప్స్ మాత్రం సేవ్ ప్రింటర్ ఇప్పుడు నా దగ్గర ఉన్నా లేకున్నా మీరు ఒకవేళ ప్రింటర్ కనెక్ట్ చేసి యాడ్ ప్రింటర్ కొట్టినా కానీ స్టెప్స్ అన్ని సేమ్. ఇక్కడ చూడండి ఇఫ్ యువర్ ప్రింటర్ ఈజ్ నాట్ లిస్టెడ్ క్లిక్ విండోస్ అప్డేట్ అండ్ దెన్ వెయిట్ ఫైల్ విండోస్ చెక్ ఫర్ అడిషనల్ డ్రైవర్స్. ఈ ఆప్షన్ అవసరం లేదు, మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనకు రాదు. కాకపోతే ఇఫ్ నన్ ఆర్ అవైలబుల్ అండ్ యూ హ్యావ్ ఎ ఇన్స్టాలేషన్ సిడి. ఇక్కడ చూడండి హ్యావ్ డిస్క్ అని ఉంది. సపోజ్ ఇప్పుడు మనము మన దగ్గర కొత్త ప్రింటర్ తీసుకొచ్చాము, తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రింటర్తో పాటు సిడి వస్తుందండి. మ్యానుఫ్యాక్చరర్ ఎవరు ఉన్నారో పర్టికులర్ మ్యానుఫ్యాక్చరర్ ఆ మోడల్కి సంబంధించినటువంటి సిడిని ఖచ్చితంగా ప్రింటర్తో ప్రొవైడ్ చేస్తాడు, 100% ఉంటుంది. ఆ సిడి వేసిన తర్వాత హ్యావ్ డిస్క్ కొడితే ఇక్కడ మీకు లొకేషన్ అడుగుతుంది. ఇక్కడ చూడండి అండ్ దెన్ బ్రౌజ్ ద ఫోల్డర్ వేర్ ద ప్రింటర్ డ్రైవర్ ఇస్ లొకేటెడ్. ఇక్కడ చూడండి బ్రౌజ్, సపోజ్ ఇప్పుడు మనం సిడి ఎక్కడ వేస్తాం, సిడి డ్రైవ్లో వేస్తాం కదా, సిడి డ్రైవ్లో లేదు, నేను జస్ట్ మీకు చూపిస్తున్నాను అంటే ఇక్కడ ఇలా లొకేట్ ఇలా మీరు దీన్ని లొకేట్ చేసి ఓకే కొడితే, ఇక్కడ ఓకే కొడితే ఆటోమేటిక్గా ప్రింటర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక వేరే ప్రింటర్ డ్రైవర్ని యాడ్ చేసి చూపిస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నాకు తెలిసి మన ఆఫీస్లలో కెనాన్ ప్రింటరే ఉంది, కెనాన్లో ఒక మోడల్ని యాడ్ చేసి చూద్దాం.
ఇదిగోండి కెనాన్ లో ఎల్బిపి 36360 అనే ప్రింటర్ ని జస్ట్ ఫర్ శాంపిల్ కోసమే మీకు చూపిస్తున్నాను. ఈ ప్రింటర్ నా దగ్గర నేను కనెక్ట్ చేస్తున్నా చెప్పట్లేదు, కాకపోతే మీకు ఐడియా కోసం చూపిస్తున్నాను, స్టెప్స్ కోసం. నెక్స్ట్ కొట్టండి, ఈ ప్రింటర్ నేమ్ ఇలాగే ఉంచండి, నెక్స్ట్ కొట్టండి. ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి, కంప్లీట్ ద అడిషనల్ స్టెప్స్ ఇన్ ద విజార్డ్ అండ్ దెన్ క్లిక్ ఫినిష్. ఇక్కడ ఇక్కడ షేర్ ద ప్రింటర్ అని వస్తుంది. ఈ ప్రింటర్ షేరింగ్ అనేది ఎలా ఇవ్వాలో నెక్స్ట్ చూపిస్తాను, బట్ ఇప్పుడు షేర్ ఇవ్వకండి. డు నాట్ షేర్ దిస్ ప్రింటర్ అని పెట్టండి, నెక్స్ట్ కొట్టండి. దాని స్టెప్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫినిష్ వస్తుంది చూడండి. కంప్లీట్ ద అడిషనల్ స్టెప్స్ ఇన్ ద విజార్డ్ అండ్ దెన్ క్లిక్ ఫినిష్. అయిపోయింది, ఫినిష్ వచ్చింది. ఇది యాడ్ అయిందా లేదా చూసుకోవాలంటే ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడే కనపడుతుంది ప్రింటర్. కనిపిస్తుందా? కాబట్టి మనకు ఈ ప్రింటర్ అనేది ఇన్స్టాల్ చేసాము, మనకి ప్రింటర్ అనేది యాడ్ అయింది సిస్టంలో. అంటే ఈ ప్రింటర్కి సంబంధించిన డ్రైవర్స్ని మనము ఇన్స్టాల్ చేసి పెట్టుకున్నాము. ఓకేనా? ఇప్పుడు ఇందులో బేసిక్గా మనకు ప్రింటర్, ఎవ్రీ ప్రింటర్ అంటే ఈ ప్రింటర్ అని కాదండి, ప్రతి ఒక్క డివైస్, ప్రతి ఒక్క డివైస్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఏం పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు ప్రింటర్కి సంబంధించి డిఫాల్ట్ ప్రాపర్టీస్ ఏవో నేను చూపిస్తాను. ప్రింటర్ ప్రాపర్టీస్ రైట్, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఫస్ట్ నుంచి స్టార్ట్లో క్లిక్ చేయండి, డివైసెస్ అండ్ ప్రింటర్స్ ఓపెన్ చేయండి. ఇందులో మీరు ఇన్స్టాల్ చేసిన ప్రింటర్ మోడల్ చూపిస్తుంది. ఆ ప్రింటర్ మోడల్ పైన రైట్ క్లిక్ చేసి ప్రింటర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లెటర్ అని ఉంది, పేపర్ అవైలబుల్ లెటర్ అని ఉంది. బట్ లెటర్ అనే పేపర్ మనం ఆఫీస్లో యూజ్ చేయము, మనం యూజ్ చేసే పేపర్ A4. ఇక్కడనే కాదు, ఎక్కడైనా A4 యూజ్ చేస్తాం మనం జనరల్గా. ఇప్పుడు ఈ దీని స్టేటస్ చేంజ్ చేయాలంటే ప్రిఫరెన్స్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, పేపర్ అండ్ క్వాలిటీ అడ్వాన్స్లోకి వస్తే ఇక్కడ పేపర్ సైజ్ ఉంది చూడండి, పేపర్ సైజ్లో A4 పెట్టండి. A4 పెట్టి ఓకే కొట్టండి, అప్లై కొట్టండి, ఓకే కొట్టండి. ఇక్కడ ఆటోమేటిక్గా మీరు ఇచ్చే, నేను ఒక్క నిమిషం నేను మళ్ళీ చూపిస్తాను, మీరు ఉంటుంది కానీ ఆటోమేటిక్గా ఇక్కడ A4 వస్తుంది ప్రింట్ సైజ్, ప్రింట్ పేపర్ సైజ్. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ A4 వచ్చింది కదా. ఇక్కడ మీకు ఓరియంటేషన్ కనబడుతుంది కదా, పోర్ట్రేట్ అంటే ఏంటంటే నిలువుగా. ఇక్కడ మీరు పక్కన ప్రివ్యూ కనపడుతుంది చూడండి. ఇది ప్రింట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం ఏ మ్యాటర్ అయినా ప్రింట్ ఇచ్చేటప్పుడు చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయం కేర్ఫుల్గా ఏంటంటే ఓరియంటేషన్ అనేది ల్యాండ్స్కేప్లో ఉందా పోర్ట్రేట్లో ఉందా, అది కంపల్సరీ మనం అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే ఈ సైజు ఇచ్చే ఓరియంటేషన్ బట్టి పేపర్ పైన ప్రింట్ వస్తుందండి. మనం పోర్ట్రేట్ ఇస్తే ఈ విధంగా వస్తుంది, ప్రివ్యూ కనపడుతుంది మీకు. నేను ల్యాండ్స్కేప్ పెడుతున్నా చూడండి, ఆటోమేటిక్గా అడ్డం వస్తుంది పేపర్. ఇది మీరు ఖచ్చితంగా గమనించుకొని ప్రింట్ ఇవ్వాలి, మనంటే అవసరాన్ని బట్టి మనము చేస్తాం. ఇంకంతా ఇంకేం అవసరం లేదు మనకి ఈ సెట్టింగ్స్, అబ్జర్వ్ చేసుకొని మనము ప్రింట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ అలాగే ఇంకొక సెట్టింగ్ అంటే, యాక్చువల్గా ప్రింటర్ కనెక్ట్ అయ్యి ఉంటే మనకు ఎక్కువ సెట్టింగ్స్ వస్తాయి. ఇక్కడ ప్రింటర్ కనెక్ట్ అయ్యలేదు కాబట్టి కొన్ని సెట్టింగ్స్ మాత్రమే వస్తాయి. టూ సైడ్ ఆప్షన్ మ్యాక్సిమం అందరికీ డౌట్ రావచ్చు సార్, టూ సైడ్ ప్రింట్ ఇవ్వాలంటే ఎలా అని. ప్రింటర్స్లో టూ సైడ్ ఆప్షన్ ఉండదండి, చిన్న ప్రింటర్స్లో. టూ సైడ్ ఆప్షన్ దేంట్లో ఉంటుందంటే జిరాక్స్ మిషన్స్ ఉంటాయి కదా, జిరాక్స్ మిషన్స్లో మాత్రమే టూ సైడ్ ఆప్షన్, అంటే టూ సైడ్ మనం డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ప్రింట్లో టూ సైడ్ ప్రింట్ సెలెక్ట్ చేసుకుంటే టూ సైడ్ ప్రింట్ వచ్చే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఈ చిన్న ప్రింటర్లో టూ సైడ్ ప్రింట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ సింగిల్ సైడ్ మాత్రమే ఉంటుంది. టూ సైడ్ కావాలంటే మనం మళ్ళీ దాన్ని పేపర్ని బ్యాక్ సైడ్ పెట్టి మళ్ళీ ప్రింట్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. దీంట్లో టూ సైడ్ ప్రింట్ ఆప్షన్ ఉండదండి. ఓకేనా? మీ ఓకే కదా, ఇది అందరు స్క్రీన్ షాట్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనము నెట్వర్క్ ప్రింటర్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. నెట్వర్క్ ప్రింటర్ అంటే ఏంటంటే, ఇన్ ద వర్క్ ప్లేస్
many printers are network printers. They are connected directly to a network as standalone devices. Inexpensive network printers are also made for the home. నెట్వర్క్ ప్రింటర్ అంటే ఏంటంటే మన వర్క్ ప్లేస్ లో చాలా మటుకు నెట్వర్క్ ప్రింటర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు డివో ఒక డివో ఆఫీస్ లో ఉంటే డివో ఆఫీస్ లో ఒక ప్రింటర్ ఎక్కడ ఉంటదండి, దాన్ని మనము నెట్వర్క్ లోకి కనుక యాడ్ చేసుకుంటే, ఆ ప్రింటర్ ని నెట్వర్క్ లో కనుక పెట్టుకుంటే మనం ఇక్కడ కూర్చొని ఇక్కడ నుంచి ప్రింట్ ఇస్తే డైరెక్ట్ అక్కడ ప్రింట్ వస్తుంది. మీరు అట్లా కేసెస్ చూసిండొచ్చు, చూసినారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మోస్ట్ మనం ఇక్కడ కూర్చొని అక్కడ ఎక్కడో ప్రింట్ ఇస్తే అక్కడ ప్రింట్ వస్తుంది, దాన్ని నెట్వర్క్ ప్రింటర్ అంటారు. ఇక్కడ నెట్వర్క్ ప్రింటర్స్ డివైజెస్ డిజైన్డ్ టు కనెక్ట్ డైరెక్ట్లీ టు ఎ కంప్యూటర్ నెట్వర్క్ యాజ్ స్టాండ్ అలోన్ డివైజెస్ వేర్ వన్స్ ఫౌండ్ మోస్ట్లీ ఇన్ లార్జ్ ఆఫీసెస్. ఇదేంటంటే నెట్వర్క్ ప్రింటర్ అంటే ఏంటంటే డివైజెస్ అనేటివి డిజైన్ చేశారు ఇలా డైరెక్ట్లీ కనెక్ట్ టు ఎ కంప్యూటర్ నెట్వర్క్ యాజ్ ఎ స్టాండ్ అలోన్ డివైజ్. ఒక దగ్గర ఉండి అది స్టాండ్గా ఒకటే దగ్గర ఉంటూ దాన్ని నెట్వర్క్ లో కనెక్ట్ చేసి ఇక్కడ మనం ఎక్కడ ఆ నెట్వర్క్ లో ఉన్నటువంటి సిస్టమ్ ద్వారా ఎక్కడ ప్రింట్ ఇచ్చినా కూడా అక్కడ నుంచి ప్రింట్ వస్తుంది, దాన్ని నెట్వర్క్ ప్రింటర్ అంటారు. ఇది మోస్ట్ కేసెస్ ఎక్కడ అంటే మనం లార్జ్ ఆఫీసెస్ లో మనము ఈ నెట్వర్క్ ప్రింటర్స్ ని చూస్తాం. ఇలా ఇప్పుడు నెట్వర్క్ ప్రింటర్ ఎలా ఇన్స్టాల్ అయ్యా చూద్దాం, స్టెప్స్ ఏమున్నాయో. ఇన్స్టాలింగ్ ఎ నెట్వర్క్ ప్రింటర్ దేర్ ఆర్ టూ బేసిక్ వేస్ టు మేక్ ఏ ప్రింటర్ అవైలబుల్ టు ద కంప్యూటర్ అండ్ యువర్ హోమ్ నెట్వర్క్. సపోజ్ ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ మనం హోమ్ నే బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుందాము. సపోజ్ ఇప్పుడు ఒక 3 ఫ్లోర్స్ హోమ్ ఉంది అనుకోండి. 3 ఫ్లోర్స్ హోమ్ లో ఒక్కొక్క ఫ్లోర్ లో ఒక్కొక్క సిస్టమ్ ఉంది బట్ ప్రింటర్ అనేది ఒకటే ఉంది. కాకపోతే 3 సిస్టమ్స్ అనేటివి సేమ్ నెట్వర్క్ లో ఉన్నాయి, అంటే ఒకటే నెట్వర్క్ లో ఉన్నాయి. నెట్వర్క్ అంటే ఏంటనేది నెక్స్ట్ రేపు వచ్చే సెషన్ లో కాన్సెప్ట్ దాని గురించి డిస్కస్ చేద్దాం. కాకపోతే మీరు జస్ట్ ఐడియా కోసం ఇప్పుడు చూడండి, రేపు నెట్వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక 3 ఫ్లోర్స్ బిల్డింగ్ లో ఈచ్ ఫ్లోర్ లో ఒక్కొక్క సిస్టమ్ ఉంది, బట్ ప్రింటర్ అనేది కింది ఫ్లోర్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది, సెకండ్ ఫ్లోర్ లో ఒక సిస్టమ్, థర్డ్ ఫ్లోర్ లో ఒక సిస్టమ్ ఉంది. దాన్ని మనము ఎలా నెట్వర్క్ లోకి తీసుకురావాలో ఇన్స్టాల్ చేసి చూద్దాం. అటాచ్ ఇట్ డైరెక్ట్లీ టు వన్ కంప్యూటర్ అండ్ షేర్ ఇట్ విత్ ఆల్ ద అదర్స్ ఆన్ ఏ నెట్వర్క్. ఏం లేదండి, ఆ ప్రింటర్ ని ఒకటే కంప్యూటర్ కి కనెక్ట్ చేసి దాన్ని షేర్ చేస్తాం. షేర్ ఏం చేస్తాము, ఆ నెట్వర్క్ లో ఉన్న అదర్ కంప్యూటర్స్ కి కనెక్ట్ అయ్యేలాగా దాన్ని షేర్ చేస్తాం. అప్పుడు ఏమైతుంది అంటే నెట్వర్క్ ప్రింటర్ లోకి వస్తుంది. కనెక్ట్ ద ప్రింటర్ యాజ్ ఎ స్టాండ్ అలోన్ డివైజెస్ ద నెట్వర్క్ ఇట్సెల్ఫ్. అది స్టాండ్ అలోన్ ఒక దగ్గరే ఉంటుంది, బట్ ఆ ప్రింట్ అనేది ఆ సేమ్ నెట్వర్క్ లో ఎక్కడి నుంచి ఇచ్చినా కూడా ప్రింట్ వస్తుంది, దాన్ని స్టాండ్ అలోన్ అంటాం. చూడండి ఇప్పుడు దానికి సంబంధించిన స్టెప్స్, దానికి సంబంధించిన స్టెప్స్ ఎలా ఇన్స్టాల్ అయ్యాలో చూపిస్తాను. సేమ్ మళ్ళీ స్టార్ట్ బటన్, డివైజెస్ అండ్ ప్రింటర్స్. ఇక్కడ చూడండి, యాడ్ ఏ ప్రింటర్ లోకల్ ప్రింటర్ కాకుండా, ఇక్కడ ఇందాక లోకల్ ప్రింటర్ అని చెప్పాను. లోకల్ ప్రింటర్ అని ఎందుకు అన్నానంటే అది విత్ ఇన్ ద డివైజెస్ కు సంబంధించిన ప్రింటర్ కాబట్టి అది లోకల్ ప్రింటర్, ఒకటే కంప్యూటర్ కి పనిచేస్తుంది. ఇప్పుడు నెట్వర్క్ ప్రింటర్ అంటే మల్టిపుల్ కంప్యూటర్ విత్ ఇన్ ద సేమ్ నెట్వర్క్ లో, ఒకటే నెట్వర్క్ లో ఉన్నటువంటి 4 కంప్యూటర్లను ఒకటే ప్రింటర్ కి ఎలా కనెక్ట్ చేయాలో ఈ నెట్వర్క్ ప్రింటర్. ఇక్కడ చూడండి, యాడ్ ఏ నెట్వర్క్ ప్రింటర్, మేక్ ష్యూర్ దట్ యువర్ కంప్యూటర్ ఇస్ కనెక్టెడ్ టు ద నెట్వర్క్ ఆర్ టు యువర్ బ్లూటూత్ వైర్లెస్ ప్రింటర్ ఇస్ టర్న్డ్ ఆన్. కంపల్సరీ నేను చెప్పాను, ప్రతి కంప్యూటర్ అనేది సేమ్ నెట్వర్క్ లో ఉంటేనే ఈ ప్రింటర్ అనేది నెట్వర్క్ ప్రింటర్ గా కన్వర్ట్ అయ్యి సేమ్ నెట్వర్క్ లో యాక్సెసిబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఇక్కడ నెట్వర్క్ లో ఉన్నటువంటి సెర్చింగ్ ఫర్ అవైలబుల్ ప్రింటర్స్ అనేది నెట్వర్క్ లో ఉన్నటువంటి ప్రింటర్స్ ని ఫైండ్ చేస్తుంది. కాకపోతే మనం ఇక్కడ నెట్వర్క్ అనేది లేదు కాబట్టి నెట్వర్క్ రాదు. ఇక్కడ ద ప్రింటర్ దట్ ఐ వాంట్ ఇస్ నాట్ లిస్టెడ్ అని పెడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇప్పుడు ఆప్షన్ వస్తుంది, షేర్ సెలెక్ట్ ఏ షేర్డ్ ప్రింటర్ బై నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంప్యూటర్లో ఒక ప్రింటర్ షేర్ చేసాం కదా, ఆ కంప్యూటర్ యొక్క నేమ్ ఇక్కడ సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మనకి, సపోజ్ నేను బ్రౌజ్ కొడుతున్నాను, బ్రౌజ్ ఇక్కడ ఆల్రెడీ షేరింగ్ ఇచ్చిటే వస్తుంది. ఇది సేమ్ నెట్వర్క్ కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. ఇలా ఇస్తే ఇక్కడ లేదు ప్రింటర్ కాబట్టి చూపించట్లేదు, బట్ మీకు ఆటోమేటిక్గా దాన్ని షేరింగ్లోకి ఇస్తే ఇది చూపిస్తుంది. దీన్ని మీరు డైరెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేస్తే సరిపోతుంది, లేవు కాబట్టి ఏం చూపించట్లేదు. ఓకేనా, అట్లాగే మీరు డిఫరెంట్ ఆప్షన్స్ బేస్ చేసుకొని బ్లూటూత్ ప్రింటర్ లేదు అవసరం లేదు, బ్రౌజ్ పడే ప్రింటర్ కూడా చూద్దాము, నెక్స్ట్ కొడతాము. ఇక్కడ ఏమైనా నెట్వర్క్లు ఏమైనా ఉంటే చూపిస్తాండి, ఏం లేవు కాబట్టి చూపించట్లేదు. జస్ట్ ఫర్ ఐడియా కోసమే మీకు చెప్తున్నాను, ఎందుకంటే ఇది ఈ ప్రాసెస్ అనేది కొంచెం లెంతీ ప్రాసెస్, డిఫరెంట్ ప్రాసెస్. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మనం లోకల్ ప్రింటర్ ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి ఈజీ స్టెప్స్ అవి, ఒక 4-5-6 స్టెప్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది కాబట్టి ఈజీ.
పేపర్ ప్రింటర్ అయిపోయింది కదా, నెక్స్ట్ షేర్డ్ ప్రింటర్ గురించి తెలుసుకుందాం. షేర్డ్ ప్రింటర్ అంటే ఏంటంటే, ట్రెడిషనల్లీ ద మోస్ట్ కామన్ వే టు మేక్ ఏ ప్రింటర్ అవైలబుల్ టు ఏ హోమ్ నెట్వర్క్ హ్యాస్ బీన్ టు కనెక్ట్ ఇట్ టు వన్ ఆఫ్ ది కంప్యూటర్స్ అండ్ దెన్ టెల్ విండోస్ టు షేర్ ఇట్. దిస్ ఇస్ కాల్డ్ ఏ షేర్డ్ ప్రింటర్. ఇదేంటంటే, ఇది మనము బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఆఫీస్ అని కూడా చెప్పొచ్చు అండి. షేర్డ్ ప్రింటర్ అంటే ఈ ప్రింటర్ అనేది ఒకటే మన నెట్వర్క్ లో ఉన్న కంప్యూటర్ లో ఒకటే కంప్యూటర్ కనెక్ట్ అయి ఉంటుంది, బట్ ఆ ప్రింటర్ని మనం షేర్ చేస్తాం. షేర్ చేస్తే ఆ ప్రింటర్ అప్పుడు షేర్డ్ ప్రింటర్ కింద కన్వర్ట్ అవుతుంది. షేర్డ్ ప్రింటర్ కింద కన్వర్ట్ అయ్యి ఇప్పుడు మనకు నెట్వర్క్ లో 4 కంప్యూటర్లు ఉంటే, ఒక కంప్యూటర్ కనెక్ట్ అయి ఉంటే రిమైనింగ్ 3 కంప్యూటర్లు ఈ షేర్డ్ ప్రింటర్ని యాక్సెస్ చేయవచ్చు. చేసి ఆ మిగిలిన 3 కంప్యూటర్లు కూడా ఈ ప్రింటర్కి ప్రింట్ ఇవ్వచ్చు. దాన్ని షేర్డ్ ప్రింటర్ అంటాం. దాన్ని ఇక్కడ చూడండి స్టెప్స్, ఇక్కడ ఇన్స్టాలింగ్ నెట్వర్క్ ప్రింటర్ సంబంధించిన స్టెప్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు నేను చేశాను కదా మీకు, అలానే యాడ్ ప్రింటర్లోకి వెళ్తే నేను మళ్ళీ చూపిస్తాను మీకు క్లియర్గా. ఒక నిమిషం ఫస్ట్ నెట్వర్క్ సంబంధించిన ప్రింటర్ ఎలా యాడ్ చేయాలో చూద్దాము. ఇక్కడ చూడండి క్లిక్ యాడ్ ఏ ప్రింటర్, మళ్ళీ యాడ్ ఏ ప్రింటర్ అంటే ఇక్కడే. ఈ యాడ్ ఏ ప్రింటర్ ఎలా వస్తుంది అంటే స్టార్ట్లో క్లిక్ చేస్తే డివైసెస్ అండ్ ప్రింటర్స్ ఓపెన్ చేస్తే, ఈ ప్రింటర్కి సంబంధించిన విజార్డ్ ఓపెన్ అయిన తర్వాత యాడ్ ఏ ప్రింటర్ క్లిక్ చేస్తే, యాడ్ ఏ ప్రింటర్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇన్ సెకండ్ పాయింట్ ఇన్ ద యాడ్ ప్రింటర్ విజార్డ్ క్లిక్ యాడ్ ఏ నెట్వర్క్ వైర్లెస్ ఆర్ బ్లూటూత్ ప్రింటర్ ఉంది, అదే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్ ద లిస్ట్ ఆఫ్ అవైలబుల్ ప్రింటర్స్ సెలెక్ట్ ద వన్ యూ వాంట్ టు యూజ్ అండ్ దెన్ క్లిక్ నెక్స్ట్. ఇన్ ద లిస్ట్ ఆఫ్ అవైలబుల్ ప్రింటర్స్ అంటే అవైలబుల్ ఉంటే ఆటోమేటిక్గా నెట్వర్క్ ప్రింటర్లో చూపిస్తుంది, బట్ ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి చూపించదు. ఇఫ్ ప్రాంప్టెడ్ ఇన్స్టాల్ ద ప్రింటర్ డ్రైవర్ ఆన్ యువర్ కంప్యూటర్ బై క్లికింగ్ ఇన్స్టాల్ డ్రైవర్. ఇఫ్ యూ ఆర్ ప్రాంప్టెడ్ ఫర్ అన్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఆర్ కన్ఫర్మేషన్ టైప్ ద పాస్వర్డ్ ప్రొవైడ్ కన్ఫర్మేషన్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఒక ఆర్గనైజేషన్లో మన ఆఫీస్ అంటుందండి, వేరే లార్జర్ స్కేల్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే అడ్మినిస్ట్రేటివ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఉంటుంది, అది ఎవరికి ఇవ్వరండి, ఒకరికే తెలుస్తుంది. ఇటువంటి కేసెస్లో ఇన్స్టాల్ ఈ నెట్వర్క్ ప్రింటర్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఖచ్చితంగా అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ అడుగుతుంది. అప్పుడు మనము దాని అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ ఇచ్చి ఆటోమేటిక్గా మనము ప్రింటర్ని ఫినిష్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్ చేయగానే దానికి సంబంధించిన డ్రైవర్స్ ఇన్స్టాల్ అయ్యి ఆటోమేటిక్గా అది విజార్డ్ అనేది ఫినిషింగ్ స్టేజ్లోకి వస్తుంది. అప్పుడు మనము ఫినిష్ కొట్టగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది, అంటే క్లోజ్ అయిపోతుంది. ఇప్పుడు నెట్వర్క్ ప్రింటర్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసాం కదా, ఇప్పుడు షేర్ ప్రింటర్ ఎలా చేయాలో చూద్దాం. నాది షేర్ ప్రింటర్ అంటే ఏంటంటే, మన హోమ్లో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నిటికీ ఒకటే ప్రింటర్ని యాక్సెసింగ్ ఎలా ఇవ్వచ్చో దాన్ని షేర్ ప్రింటర్ అంటారు. దాన్ని షేర్డ్ ప్రింటర్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఇందాక ఒక మళ్ళీ షేర్డ్ ప్రింటర్ ఇవ్వాలంటే స్టార్ట్లోకి వెళ్ళి డివైసెస్ అండ్ ప్రింటర్స్లో క్లిక్ చేస్తే ఆల్రెడీ ఒక ప్రింటర్ ఇన్స్టాల్ చేస్తుంది కదా, నేను దాన్నే మీకు ఎలా షేర్డ్ ప్రింటర్గా కావాలో చూపిస్తాను. మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్రింటర్ ఇన్స్టాల్ చేసింది కాబట్టి ఇదే ప్రింటర్ని ఇన్స్టాల్ చేసిన ప్రింటర్నే మనము షేర్డ్ ప్రింటర్లాగా కన్వర్ట్ చేసి చూద్దాం. ఓకేనా, చూడండి రైట్ క్లిక్ చేస్తే ప్రింటర్ ప్రాపర్టీస్ వస్తాయి. ఇందులో షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, షేరింగ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే షేర్ దిస్ ప్రింటర్ అని ఉంటుంది. షేర్ దిస్ ప్రింటర్ కొట్టగానే ఇక్కడ ఇది హైలైట్ అవుతుంది, జస్ట్ మీరు దీన్ని అప్లై కొట్టండి, ఓకే కొట్టండి. ఇది షేర్డ్ ప్రింటింగ్ షేర్డ్ అయింది కదా, ఇది దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి, మీరు ఇది ఎలా యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు దీన్ని నెట్వర్క్ ద్వారా యాక్సెస్ చేయాలి. ఫస్ట్ దీన్ని కనెక్ట్ చేయాలంటే ప్రతి ఎట్లా నెట్వర్క్ ద్వారా యాక్సెస్ చేయాలంటే నేను చూపిస్తాను మీకు. ఒక్క నిమిషం దీనికి సంబంధించి ఒక మళ్ళీ నెట్వర్క్ ఇష్యూ రేపు వచ్చే నెట్వర్క్ టాపిక్ రేపు డిస్కస్ చేసినప్పుడు మీకు దీని గురించి ఐడియా వస్తుంది, బట్ నేను జనరల్గా చెప్తున్నాను. ఒక్క నిమిషం
నేను మీకు చూపిస్తాను ఇది ప్రింటర్ షేర్ అయిందా లేదా అని. ప్రింట్ అయిందా నేను నేను చూపిస్తాను అక్కడ ఇది షేర్ అయిందా లేదా చూపిస్తాను అక్కడ. ఇక్కడ చూడండి ఈ ప్రింటర్ అనేది ఇక్కడ షేరింగ్ లో కనిపిస్తుంది కదా, ఇది ఇప్పుడు షేర్ అయింది అన్నట్టు ప్రింటర్. దీన్ని మనం డైరెక్ట్ ఇట్లా కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మన సిస్టమ్ కి కనెక్ట్ అవుతుంది. అంటే సేమ్ నెట్వర్క్ లో ఉన్నప్పుడు మాత్రమే పాజిబుల్ అయితే స్టార్ట్ లోకి వెళ్ళి కంట్రోల్ ప్యానెల్ కి వెళ్తే ఇందులో నెట్వర్క్ సెట్టింగ్స్ అని ఉంటుంది, నెట్వర్క్ అండ్ షేరింగ్ సెంటర్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే మీకు ఇక్కడ దీనికి సంబంధించిన నెట్వర్క్ మ్యాప్ అనేది వస్తుంది. ఇందులో కనెక్ట్ టు నెట్వర్క్ కొట్టగానే ఇలా కాకుండా మీరు డైరెక్ట్ ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ పక్కన నెట్వర్క్ అని వస్తుంది చూడండి. మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే నెట్వర్క్ దగ్గర క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఈ నెట్వర్క్ కనెక్ట్ అయి ఉన్న యూజర్ నేమ్ చూపిస్తుంది. యూజర్ నేమ్ పైన క్లిక్ చేయగానే ఈ యూజర్ నేమ్ లో ఇప్పుడు ఆల్రెడీ చూడండి నేను ఇందాక ఈ సేమ్ యూజర్ కాబట్టి ఇది మీకు కనపడుతుంది. ఇది ఇక్కడ డెస్క్టాప్ కనపడట్లేదు, ఓన్లీ పిపిటి కనపడుతుంది. కనపడట్లేదా ఇప్పుడు? ఒక బ్లాక్ ఆక్యుపై చేస్తుంది దాన్ని, ఓన్లీ పీపీటీ. ఒక్క నిమిషం ఇప్పుడు నో ఓకే పీపీటీ విన్ try to open on another window, any other window, minimize this and open another window. ఇప్పుడు చూడు ఓన్లీ ppt ఓన్లీ ppt ఒక్క నిమిషం ఇప్పుడు నో ఇప్పుడు నో మినిమైజ్ దిస్ ppt ఒక్క నిమిషం ఎస్ నా ఇప్పుడు మై కంప్యూటర్ ఇక్కడ నెట్వర్క్ అని ఉంది కదా, నెట్వర్క్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నా యూజర్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ యూజర్ నేమ్ లో నేను ఇందాక ప్రింట్ షేర్ ఇచ్చాను చూసారా, ఆ షేర్ ఇచ్చిన ఆ ప్రింటర్ అనేది ఇక్కడ ఇక్కడ కనపడుతుంది మీకు నెట్వర్క్ లో. సపోజ్ నేను ఇప్పుడు షేరింగ్ తీసేస్తాను చూద్దాం. షేరింగ్ తీసిన తర్వాత ఇది ఉంటుందా పోతుందా, మళ్ళీ షేరింగ్ తీసేయాలంటే దీన్ని డిజేబుల్ చేస్తే సరిపోద్దండి. నో వి ఆర్ నాట్ సీయింగ్ సమ్ బ్లాక్ ఇన్ ఐ ఐ సెండ్ యు దట్. ఇప్పుడు అర్షద్ ఓకే ఇప్పుడు చూడండి నేను షేర్ అనేది తీసేశాను. షేర్ అనేది తీసిన తర్వాత ఆటోమేటిక్ గా ఈ ప్రింటర్ అనేది షేరింగ్ ప్రింటర్ అనేది షేర్ లో లేదు కాబట్టి ప్రింటర్ అనేది వెళ్ళిపోయింది. మళ్ళీ షేర్ ఇవ్వాలంటే స్టార్ట్ లో క్లిక్ చేసి డివైసెస్ అండ్ ప్రింటర్స్ లో ఏ ప్రింటర్ అయితే షేర్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ప్రింటర్ పైన రైట్ క్లిక్ చేసి ప్రింటర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇక్కడ షేరింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. షేరింగ్ అనేది క్లిక్ చేసి ఈ దీన్ని డిజేబుల్ ఉన్నదాన్ని ఎనేబుల్ చేయాలి. చేస్తే ఎనేబుల్ అయ్యి అప్లై కొట్టి ఓకే కొట్టగానే ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా ప్రింటర్ అనేది షేరింగ్ ప్రింటర్ క్లియగానే నెట్వర్క్లోకి వచ్చేసింది ఈ ప్రింటర్ అనేది. ఓకేనా అర్షద్ కనపడుతుందా? కనపడుతుంది. ఒకసారి షేరింగ్ ఒకసారి మళ్ళీ చెప్పు. ఓకే ఓకే ఇప్పుడు నేను షేరింగ్ మళ్ళీ చెప్పాలా చెప్తా? ఓకేనా ఒకవేళ
ఫస్ట్ నేను షేరింగ్ డిసేబుల్ చేసి చూపిస్తాను. షేరింగ్ యాక్చువల్లీ స్టార్ట్ మెను అంటే విండోస్ మెను క్లిక్ చేసిన తర్వాత అదేం కనబడట్లేదు. ఆ స్క్రీన్ షాట్ తీసి చూపించు. ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు కనబడుతుందా స్క్రీన్ రాజు? స్టార్ట్ మెను క్లిక్ చేసిన తర్వాత డివైస్ అండ్ ప్రింటర్స్ ఓపెన్ చేయండి. స్టార్ట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఆ పార్ట్ కనబడట్లేదు రమణ సార్. అది స్క్రీన్ షాట్ తీసి పెట్టు అంటున్నా. ఇప్పుడు కనిపిస్తుందా రాజు స్క్రీన్ షాట్? స్టార్ట్ లో క్లిక్ చేసి డివైసెస్ అండ్ ప్రింటర్స్ పైన క్లిక్ చేస్తే మీకు డివైస్ అండ్ ప్రింటర్స్ ఓపెన్ అవుతుంది. ఇందులో మన దగ్గర ఇన్స్టాల్ చేసిన ప్రింటర్స్ అన్ని డిస్ప్లే అవుతుంది. మనం ఏ ప్రింటర్ని అయితే షేరింగ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి రాజు ఇప్పుడు కనపడతలేదా? హలో హర్షద్? లేదు కనపడట్లేదు. ఇప్పుడు మనం ఏ డివైసెస్ అండ్ ప్రింటర్స్ ఓపెన్ చేసిన తర్వాత ఏ ప్రింటర్ అయితే షేరింగ్ ఇవ్వాలనుకుంటామో ఆ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకుని దానిపైన రైట్ క్లిక్ ఇస్తే ప్రింటర్ ప్రాపర్టీస్ ఉంటుంది. ప్రింటర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసి షేరింగ్లోకి వెళ్తే ఆల్రెడీ ప్రింటర్ డిజేబుల్ అయ్యింది కాబట్టి దీన్ని ఎనేబుల్ చేయాలి. షేర్ దిస్ ప్రింటర్ క్లిక్ చేసి అప్లై చేసి ఓకే కొడితే ఇది ఇప్పుడు ప్రింటర్ షేర్ అయిందా లేదా తెలుసుకోవడానికి నెట్వర్క్ క్లిక్ చేస్తే నెట్వర్క్లో ఈ ప్రింట్ కంప్యూటర్ నేమ్ ఉంటుంది. ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ షేరింగ్ వస్తుంది. చూడండి మనం ఇచ్చిన ప్రింటర్ అనేది ఈ షేరింగ్ ప్రింటర్ అనేది ఇక్కడ షేర్లో నెట్వర్క్లో కనపడుతుంది. రాజు ఓకేనా? కనపడుతుందా? ఇప్పుడు ఓకే కదా రాజు? ఓకే కనబడుతుంది. ఓకే ఇది క్లారిటీ కదా ఇది షేరింగ్. హర్షద్ ఓకేనా షేరింగ్? రిపీట్ అంటే ఒక ఆప్షన్ వచ్చింది అది మళ్ళీ ఆప్షన్స్ కి బ్లాక్ స్క్రీన్ వచ్చింది అదే అదే బ్లాక్ స్క్రీన్. ఇప్పుడు ఓకే ఇప్పుడు స్క్రీన్ క్లియర్ ఉందా? స్క్రీన్ షేరింగ్ డిజేబుల్ చేశారా? నో. ఇప్పుడు ఓకేనా హర్షద్? ఓకే ఇప్పుడు స్టార్ట్ బటన్ లో క్లిక్ చేసి డివైస్ అండ్ ప్రింటర్స్ ఓపెన్ చేస్తే ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండో ఓపెన్ అయిన తర్వాత ఇందులో మనకి ఇన్స్టాల్ చేసిన ప్రింటర్స్ అన్ని చూపిస్తుంది. దీంట్లో మనము ఏ ప్రింటర్ అయితే షేర్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ చేసి ప్రింటర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇందులో షేరింగ్ అనే ట్యాబ్ ఉంటుంది పైన. ఆ షేరింగ్ క్లిక్ చేయగానే స్క్రీన్ షాట్ దిగండి. ఓకే ఇప్పుడు స్క్రీన్ షాట్ దిగి నెక్స్ట్ అగైన్ ఇంకో ఆప్షన్ ఉంది కదా దాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఓకే నెక్స్ట్ ఆప్షన్ దీని తర్వాత ఆప్షన్ పోర్ట్స్ అది పోర్ట్స్ తో పని లేదు షేరింగ్ కదా. షేరింగ్ ఆప్షన్ ఇది డిఫాల్ట్ గా షేరింగ్ లేకుండా ది నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది హైలైట్ అయ్యలేదు. ఎందుకు హైలైట్ అయ్యలేదు? కనపడట్లేదు అంటే ప్రాబ్లం. ఇది ఇప్పుడు ఇది హైలైట్ అయ్యలేదు. గ్రూప్ ఓకే నర్షత్ నో చెక్ ద గ్రూప్. ఇప్పుడు ఓకేనా?
ఏ ప్రింటర్ అయితే షేరింగ్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ ప్రింటర్ని సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే అందులో షేరింగ్ అనే ట్యాబ్ ఉంటుంది. షేరింగ్ అనే ట్యాబ్ సెలెక్ట్ చేసుకొని ఇది డిజేబుల్ అయ్యి ఉంది అంటే దీన్ని మనము షేరింగ్ లో షేరింగ్ చేయలేదు అని అర్థం. ఇప్పుడు దీన్ని షేరింగ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి షేర్ దిస్ ప్రింటర్ కొట్టగానే అది హైలైట్ అవుతుంది. హైలైట్ అవగానే ఓకే కొట్టేస్తే ఆటోమేటిక్ గా ప్రింటర్ అనేది షేరింగ్ లోకి వస్తుంది. ఈ ప్రింటర్ అనేది షేరింగ్ అయిందా లేదా ఎట్లా తెలుసుకోవాలంటే మై కంప్యూటర్ ఓపెన్ చేయగానే కింద మీకు లెఫ్ట్ సైడ్ లో నావిగేషన్ ప్యానల్ ఉంటుంది. దీన్ని నావిగేషన్ ప్యానల్ లో నెట్వర్క్ అనే ట్యాబ్ ఉంటుంది. మీరు ఇలా దీన్ని షేరింగ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే మై కంప్యూటర్ లో లెఫ్ట్ సైడ్ లో నావిగేషన్ ప్యానల్ ఉంటుంది. దీన్ని నావిగేషన్ ప్యానల్ అంటారు. ఈ నావిగేషన్ ప్యానల్ లో ఈ నావిగేషన్ ప్యానల్ లో మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే మై కంప్యూటర్ లో లెఫ్ట్ సైడ్ నావిగేషన్ ప్యానల్ ఉంటుంది. ఈ నావిగేషన్ ప్యానల్ లో నెట్వర్క్ అనే సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మన ఇందులో నెట్వర్క్ లో ఎన్ని సిస్టమ్స్ అయితే కనెక్ట్ అయినా అన్ని సిస్టమ్స్ ఇందులో చూపిస్తుంది. దీంట్లో మనం ఏ సిస్టమ్ నుంచి అయితే కనెక్ట్ ఉన్న ప్రింటర్ ని షేరింగ్ ఇచ్చామో ఆ ప్రింటర్ నేమ్ ఓపెన్ చేస్తే ఇందులో ఆటోమేటిక్ గా మనకు మనం షేర్ ఇచ్చిన ప్రింటర్ అనేది కనపడుతుంది. ఇక్కడ చూడండి, మనం ఇందాక కెనాన్ LBP3360 అనే ప్రింటర్ ని షేరింగ్ ఇచ్చాము, అది ఇందులో కనపడుతుంది. ఇది షేరింగ్ అయిన ప్రింటర్ అని మనం అబ్జర్వ్ చేసుకొని మనం దాన్ని ఓపెన్ చేసి కనెక్ట్ కొట్టాలి. రైట్ క్లిక్ చేసి కనెక్ట్ కొడితే ఆటోమేటిక్ గా ప్రింటర్ అనేది ఆ సిస్టమ్ కి కనెక్ట్ అవుతుంది. ఆ ప్రింటర్ అనేది సిస్టమ్ కి కనెక్ట్ అవుతుంది. ఇది ఇది మనం ఇప్పుడు దీన్ని షేరింగ్ ఇచ్చిన ప్రింటర్ లాగా చూసుకోవచ్చు. మళ్ళీ దీన్ని డిజేబుల్ చేయాలంటే సేమ్ మనం ఇందాక ఎనబుల్ ఎలా చేసామో దాన్ని సేమ్ అలానే డిజేబుల్ చేయాలి. షేరింగ్ ప్రింటర్ని సేమ్ స్టార్ట్ బటన్లో క్లిక్ చేసి డివైస్ అండ్ ప్రింటర్స్ క్లిక్ చేస్తే డివైస్ అండ్ ప్రింటర్స్ క్లిక్ చేసి సేమ్ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకొని దానికి రైట్ క్లిక్ ఇచ్చి ప్రింటర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇందులో షేరింగ్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. వెళ్ళి దీన్ని ఎనబుల్ చేస్తుంది కాబట్టి షేరింగ్ అవుతుంది. దీన్ని డిజేబుల్ చేస్తే ఆటోమేటిక్గా షేరింగ్ అనేది డిజేబుల్ అవుతుంది. అప్లై ఓకే. మళ్ళీ సేమ్ మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ నావిగేషన్ ప్యానల్లో నెట్వర్క్ అనేది ఉంటుంది. నెట్వర్క్ లో ఓపెన్ చేసి ఈ ప్రింటర్ నేమ్ ఓపెన్ చేస్తే సిస్టమ్ కంప్యూటర్ నేమ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ చూడండి, ఇప్పుడు ప్రింటర్ అనేది కనబడట్లేదు. ఎందుకు కనబడట్లేదు అంటే మనం ప్రింటర్ని షేరింగ్ ఇచ్చిన ప్రింటర్ని డిజేబుల్ చేసాము కాబట్టి కనబడట్లేదు. ఎప్పుడైతే ఆ ప్రింటర్ అనేది షేరింగ్ ప్రింటర్ ఎనబుల్ చేస్తామో అప్పుడే ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? క్లారిటీయా హర్షద్? ఓకేనా? ఒకసారి మళ్ళీ ఎనబుల్ చేసి చూపించు. జస్ట్ ఎనబుల్ చేసి చూపిస్తున్నాను. ప్రింటర్ సెలెక్ట్ చేసుకొని ఆ ప్రింటర్ పైన రైట్ క్లిక్ చేసి ప్రింటర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తే ఇక్కడ ప్రింటర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ట్యాబ్ జనరల్ ఉంటుంది, నెక్స్ట్ ట్యాబ్ షేరింగ్ ఉంటుంది. షేరింగ్ క్లిక్ చేస్తే షేర్ దిస్ ప్రింటర్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని ఎనబుల్ చేస్తేనే ఆ ప్రింటర్ అనేది షేర్డ్ ప్రింటర్గా కన్వర్ట్ అవుతుంది. సెలెక్ట్ చేసి అప్లై చేసి ఓకే చేస్తే ఆటోమేటిక్గా ప్రింటర్ అనేది షేరింగ్ ప్రింటర్కి కన్వర్ట్ అవుతుంది. అది కన్వర్ట్ అయిందా లేదా చూసుకోవాలంటే మై కంప్యూటర్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్ నావిగేషన్ ప్యానల్ అంటారండి దీన్ని, నావిగేషన్ ప్యానల్లో నెట్వర్క్ అనేది ఓపెన్ చేస్తే ఇక్కడ కంప్యూటర్ నేమ్ కనపడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒకటే కంప్యూటర్ ఉంది కాబట్టి ఒకటే కంప్యూటర్ నేమ్ కనబడుతుంది. మనం ఒక నెట్వర్క్లో ఎన్ని కంప్యూటర్లు కనెక్ట్ చేస్తే అన్ని కంప్యూటర్ నేమ్ కనపడుతుంది. దాన్ని మనం ఏ కంప్యూటర్ అనేది ఉందో ఆ కంప్యూటర్ అనే నేమ్ పైన ఒక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఆ ప్రింటర్ షేరింగ్ ఇచ్చిన ప్రింటర్ అనేది ఇక్కడ నెట్వర్క్ షేర్లో కనపడుతుంది. దీన్ని రైట్ క్లిక్ చేసి కనెక్ట్ కొట్టగానే ఆటోమేటిక్గా ఆ ప్రింటర్ అనేది మన వేరే సిస్టమ్కి, ఏ సిస్టమ్ నుంచి అయితే ఓపెన్ చేసినామో ఆ సిస్టమ్ కనెక్ట్ అవుతుంది. ఓకేనా రాజు? ప్రింటర్ షేరింగ్ యొక్క యూజెస్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేయి. ప్రింటర్ షేరింగ్ షేర్డ్ ప్రింటర్ యొక్క యూజెస్ ఏంటంటే మనము ఒక నెట్వర్క్ లో ఒక నాలుగు కంప్యూటర్లు ఉన్నాయండి, బట్ ప్రింటర్ అనేది ఒకటే ఉంది. ఆ ఒక ప్రింటర్ ఒకటే సిస్టమ్ కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు రిమైనింగ్ త్రీ సిస్టమ్స్ ద్వారా మనము ఒకటే ప్రింటర్ ఎలా ప్రింట్ ఇవ్వాలనేది ఆ షేర్డ్ ప్రింటర్ ద్వారా మనము ఈజీగా చేయవచ్చు. ఒకటే ప్రింటర్ ఉంటుంది బట్ మల్టిపుల్ యూజర్స్ అంటే మల్టిపుల్ సిస్టమ్స్ నుంచి ప్రింట్ ఇవ్వచ్చు. దాన్ని షేర్డ్ ప్రింటర్ అనే ఆప్షన్ ద్వారా మనం ప్రింటించుకుంటాము. అది మనం కూర్చున్న చోటు నుంచి షేర్డ్ ప్రింటర్ ని యూజ్ చేసుకొని మనము ప్రింట్ ఇస్తాము. ఇది షేర్డ్ ప్రింటర్ ని యూజ్ చేయడం ద్వారా మనకున్న బెనిఫిట్. రాజు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా రిగార్డింగ్ టుడే టాపిక్? స్క్రీన్ షేరింగ్ ఆఫ్ చేయాలా?
వెయిట్ ఓకే ఫైన్ లోకల్ ప్రింటర్ కి వైఫై ద్వారా ప్రింట్ ఇవ్వవచ్చా లోకల్ ప్రింటర్ కి వైఫై ద్వారా ప్రింట్ అంటే అది ప్రింటర్ మోడల్ ని బట్టి ఉంటదండి ఇన్ కేస్ ఒకవేళ ప్రింటర్ అనేది వైఫై ఎనేబుల్డ్ ప్రింటర్ అయితే మనం వైఫై ద్వారా ప్రింట్ ఇవ్వచ్చు బట్ నేను మీకు ఫస్ట్ చెప్పాను లోకల్ ప్రింటర్ అంటే ఏంటంటే లోకల్ ప్రింటర్ అంటే ఒకటే కంప్యూటర్ కి డైరెక్ట్లీ కనెక్ట్ అయిన ప్రింటర్ నే లోకల్ ప్రింటర్ అంటారు ఇన్ కేస్ ఇఫ్ ఆ లోకల్ ప్రింటర్ అనేది డైరెక్ట్లీ కంప్యూటర్ కనెక్ట్ అయినా కానీ ఆ ప్రింటర్ అనే ఆ ప్రింటర్ లో టెక్నాలజీ వైఫై ఎనేబుల్డ్ టెక్నాలజీ ఉంటే మనం త్రూ మొబైల్ ద్వారా కానీ ఎలాగైనా కానీ మనం వైఫై ని బేస్ చేసుకొని మనం వైఫై ప్రింట్ ఇవ్వచ్చు బట్ ఏంటంటే వైఫై ఎనేబుల్డ్ ప్రింటర్ ఉండాలి అంటే ఆ ప్రింటర్ లో వైఫై అనే ఆప్షన్ ఉండాలి నెక్స్ట్ రాజు వైఫై టెక్నాలజీ ఉండాలి ఆ ప్రింటర్ లో నెక్స్ట్ క్వశ్చన్ ఒక్క నిమిషం What is the difference between network printer and shared printer? Network printer and shared printer ante difference almost ante koncham difference untadandi ekko difference em undadu network printer anedi particularly restricted to specific area షేర్డ్ ప్రింటర్ అనేది మన లోకల్ గా అప్పుడు మన ఆఫీస్ లో యూజ్ చేసేటువంటి నెట్వర్క్ షేర్డ్ ప్రింటర్ ద్వారానే యూజ్ చేస్తాం నెట్వర్క్ ప్రింటర్ యూజ్ చేయము ఎందుకంటే నెట్వర్క్ ప్రింటర్ యూజ్ చేయాలంటే మళ్ళీ దానికి సంబంధించి నెట్వర్క్ సెటప్ ఉంటుంది కాబట్టి మనం నెట్వర్క్ ప్రింటర్ యూజ్ చేయము మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో షేర్డ్ ప్రింటర్ యూజ్ చేస్తాం షేర్డ్ ప్రింటర్ కి ఎటువంటి సెటప్ అవసరం లేదండి సో ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కి ప్రింటర్ ఇన్స్టాల్ చేసినప్పుడు దాన్ని డైరెక్ట్ షేరింగ్ ద్వారా యాక్సెస్ చేస్తూ ప్రింట్ ఇవ్వచ్చు అదే నెట్వర్క్ ప్రింటర్ అంటే ఏంటంటే మళ్ళీ దానికి నెట్వర్క్ సంబంధించిన సెట్టింగ్స్ కొన్ని ఉంటాయి అదే నెట్వర్క్ సంబంధించిన సెట్టింగ్స్ చేస్తేనే మళ్ళీ ఆ ప్రింటర్ అనేది నెట్వర్క్ ప్రింటర్ లోకి వస్తుంది రాజు నెక్స్ట్ క్వశ్చన్ ఒక పిడిఎఫ్ ఎక్సెల్ డాక్యుమెంట్ ఇమేజ్ ని ప్రింట్ ఎలా చేస్తారో చెప్పండి ఒకసారి అర్థం కాలే ఒక పిడిఎఫ్ గానీ ఇమేజ్ గానీ ఎక్సెల్ గానీ డాక్యుమెంట్ గానీ ఎలా ప్రింట్ చేస్తారో చెప్పాలి ఓకే రైట్ వెరీ గుడ్ నేను ఒక ఫైల్ ఏదైనా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ఫైల్ పిడిఎఫ్ ఫైల్ చూపిస్తాను మీకు నో ప్రాబ్లం ఏ ఫైల్ అయినా సేమ్ ప్రింట్ ప్రాసెస్ ఉంటుందండి అది పిడిఎఫ్ అయినా టెక్స్ట్ అయినా నో ప్రాబ్లం బట్ ప్రింట్ ప్రాసెస్ అనేది సేమ్ ఉంటుంది సపోజ్ ఇది పిడిఎఫ్ ఫైల్ ఇది దీన్ని ఎలా ప్రింట్ ఇవ్వాలో మీకు డౌట్ వచ్చింది కదా డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఫైల్లోకి వెళ్తే ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుందండి దీనికి షార్ట్ కట్ కూడా ఉంటుంది చూడండి పక్కన కంట్రోల్ పి అని ఉంది కంట్రోల్ పి క్లిక్ చేసినా ప్రింట్ అనే డైలాగ్ వస్తుంది మీరు ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ అన్నా కూడా ప్రింట్ అనే డైలాగ్ వస్తుంది ఇక్కడ చూడండి ప్రింట్ అని కొట్టగానే ప్రింటర్ ఓపెన్ అయింది మనం ఫస్ట్ బేసిక్గా ఒకటి మనం బ్లైండ్గా ప్రింట్ ఇవ్వద్దండి ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ మనం ప్రింట్ ఇచ్చేటప్పుడు మనం ఏ మిషన్కి ప్రింట్ ఇస్తున్నామో చూసుకొని ప్రింట్ ఇవ్వాలి ఇక్కడ మన ప్రింటర్ ఉంటుంది కెనాన్ ఎల్బీపీ 3360 కింద ఇన్స్టాల్ చేసిన ప్రింటరు మనం దీనికే ప్రింట్ ఇవ్వాలనుకుంటున్నాం కాబట్టి ఆటోమేటిక్గా దీన్ని సెలెక్ట్ చేసుకొని ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇన్ కేస్ ఈ ప్రింటర్ కాకుండా డిఫరెంట్ ప్రింటర్స్ ఒక రెండు మూడు ప్రింటర్స్ ఉండి డిఫరెంట్ ప్రింటర్కి కనుక మనం ప్రింట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ క్లిక్ చేస్తే అక్కడ ఉన్న ప్రింటర్స్ మొత్తం వస్తాయి ఏ ప్రింటర్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో ఆ ప్రింటర్ని సెలెక్ట్ చేసుకొని ప్రింట్ అంటే సరిపోద్దండి ఆటోమేటిక్గా ప్రింట్ వస్తుంది ఓకేనా కాకపోతే ఇక్కడ మీరు ప్రాపర్టీస్కి వెళ్తే ఇందాక నేను చెప్పాను ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ అని ఉంటుంది ఆ లేఅవుట్స్ చూసుకోవాలి ల్యాండ్స్కేప్ అంటేనేమో అడ్డంగా వస్తుంది పోర్ట్రేట్ అంటేనేమో నిలువుగా వస్తుంది ఇక్కడ చూడండి రివ్యూ కూడా కనిపిస్తుంది మీకు ఆల్రెడీ ల్యాండ్స్కేప్ కొట్టగానే ఇలా వస్తుంది పోర్ట్రేట్ కొట్టగానే ఇలా వస్తుంది దీన్ని బట్టి మీరు ఉన్న డాక్యుమెంట్ని వెయిట్ చేసుకొని ఓరియంటేషన్ చేంజ్ చేసుకొని ప్రింట్ ఇవ్వాలి రాజు నెక్స్ట్ క్వశ్చన్ రాజు షేర్ ప్రింటర్ ని మల్టిపుల్ కంప్యూటర్ కి కనెక్ట్ చేయడం ఎలా యుఎస్బిఆర్ వైఫై షేర్ ప్రింటర్ ని మల్టిపుల్ కంప్యూటర్స్ కి కనెక్ట్ చేయడం ఎలా అంటే మల్టిపుల్ కంప్యూటర్స్ ఉన్నప్పుడు ఆ మల్టిపుల్ కంప్యూటర్స్ ఖచ్చితంగా సేమ్ నెట్వర్క్ లో కనెక్ట్ అయి ఉండాలి అంటే విత్ ఇన్ ద సేమ్ నెట్వర్క్ లో ఆ కంప్యూటర్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటేనే ఆ ప్రింట్ ఆ షేరింగ్ ఉన్న ప్రింటర్ ని మనం యాక్సెస్ చేయవచ్చు ఇఫ్ సపోజ్ ఇప్పుడు ఒక 10 సిస్టమ్స్ ఉన్నాయనుకోండి 10 సిస్టమ్స్ లో 5 సిస్టమ్స్ ఒక నెట్వర్క్కి కనెక్ట్ అయ్యి ఉండి ఇంకొక 5 సిస్టమ్స్ ఇంకో నెట్వర్క్ కనెక్ట్ అయి ఉంటే
ఫస్ట్ ఫైవ్ సిస్టమ్స్ లో కనెక్ట్ అయిన ఏదన్నా ఒక దానికి కనెక్ట్ అయిన ప్రింటర్ ని షేర్డ్ ప్రింటర్ గా కన్వర్ట్ చేసి మనం సెకండ్ ప్రింటర్ ద్వారా సెకండ్ నెట్వర్క్ లో ఉన్న ప్రింటర్ సిస్టమ్ ద్వారా యాక్సెస్ చేయాలంటే పాసిబుల్ కాదండి. ఖచ్చితంగా ఉన్న పది సిస్టమ్స్ సేమ్ నెట్వర్క్ లోనే ఉంటేనే ఆ ప్రింట్ షేర్డ్ ప్రింటర్ని మనం యాక్సెస్ ఇవ్వచ్చు. అదే ఎలా ఇవ్వచ్చు అనేది మీకు చూపించాను, మళ్ళీ చూపిస్తున్నాను. మై కంప్యూటర్ ఓపెన్ చేయగానే లెఫ్ట్ సైడ్ నావిగేషన్ ప్యానెల్లో నెట్వర్క్ అనే ఆప్షన్ వస్తుంది. నెట్వర్క్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఇక్కడ మీకు పది కంప్యూటర్లు ఉంటే పది కంప్యూటర్ల నేమ్ వస్తుంది. ఇందులో మనకు ఏ కంప్యూటర్ ద్వారా మనం ప్రింటర్ షేరింగ్ ఇచ్చామో ఆ కంప్యూటర్ నేమ్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రింటర్ కనబడుతుంది. దీన్ని మనం రైట్ క్లిక్ చేసి ఆ ప్రింటర్ పైన రైట్ క్లిక్ చేసి కనెక్ట్ అంటే ఆటోమేటిక్గా ప్రింటర్ అనేది షేర్డ్ ప్రింటర్ అనేది ఇంకొక సిస్టమ్కి కనెక్ట్ అవుతుంది. రాజు నెక్స్ట్ క్వశ్చన్. సేమ్ నెట్వర్క్ అంటే ఎలా ఎలా ఉంటుంది అట్లా ఎట్లా అని? సేమ్ నెట్వర్క్ అంటే ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్స్ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు సేమ్ నెట్వర్క్ ఎలా ఉండాలంటే సేమ్ నెట్వర్క్ అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే సపోజ్ జియో టు జియో అన్లిమిటెడ్ కాల్స్ అంటాం కదా, జియో టు అదర్స్ సమ్ మినిట్స్ వస్తాయి కదా. అలానే సేమ్ నెట్వర్క్ అంటే సిస్టమ్కు సంబంధించి సిస్టమ్స్ అన్ని ఇంటర్లింక్ అయి ఉండే ప్రాసెస్ని నెట్వర్క్ అంటాము. ఆ నెట్వర్క్ అనేది సేమ్ నెట్వర్క్ అంటే ఐపీ అడ్రస్ రేంజ్ అనేది సేమ్ ఉంటేనే ఆ నెట్వర్క్ ఆ సిస్టమ్స్ అనేవి సేమ్ నెట్వర్క్లో ఉంటాయి. ఐపీ అడ్రస్ రేంజ్ అనేది చేంజ్ అయింది అనుకోండి అది డిఫరెంట్ నెట్వర్క్లోకి వెళ్ళిపోతుంది. ఈ టాపిక్ మీకు నెక్స్ట్ కమింగ్ సెషన్లో నెట్వర్క్ కనెక్షన్ సంబంధించిన టాపిక్స్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది క్లారిటీగా. హౌ టు పేజ్ సెటప్. పేజ్ సెటప్ అనేది మనం ఎప్పుడైతే ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకుంటామో అప్పుడే మనం పేజ్ సెటప్ని చూసుకోవాలండి. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. పేజ్ సెటప్ ఇందులో పేజ్ లేఅవుట్కి వెళ్తే ఇక్కడ పేజ్ సెటప్లో సైజ్ ఉంటుంది. సైజు మనం ఎక్కువగా యూజ్ చేసేది A4 అండి. A4లో పేజ్ సెటప్ ఇది మార్జిన్స్ మనకి ఎంత కావాలో ఎంత నార్మల్గా అయితేనేమో టాప్ లెఫ్ట్ రైట్ బాటమ్ ఈ మార్జిన్స్ ఇంత ఉంటాయి. నేరో అంటే తగ్గిపోతుంది. మోడరేట్ అంటే ఒక్కొక్క బార్డర్ సైజ్ ఒక్కొక్కలా ఉంటుంది. బాటమ్ బార్డర్ ఒక సైజు, టాప్ బార్డర్ ఒక సైజు, లెఫ్ట్ రైట్ ఒక సైజు, ఇది ఇలా పేజ్ సెటప్ ఉంటుంది. దీన్ని మనం చేసుకోవచ్చు. సపోజ్ లోకల్ ప్రింటర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఆల్రెడీ చూపించిన. ఓకే లోకల్ ప్రింటర్ ఎలా ఇన్స్టాల్ చేయాలంటే స్టార్ట్ బటన్ లో క్లిక్ చేస్తే డివైజెస్ అండ్ ప్రింటర్ కానీ మనకు డివైజెస్ అండ్ ప్రింటర్ సంబంధించిన డైలాగ్ ఓపెన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. విండో సపరేట్ విండో ఓపెన్ అయిన తర్వాత ఇందులో యాడే ప్రింటర్ అని ఉంటుంది. యాడే ప్రింటర్ క్లిక్ చేయగానే ఇంకొక సపరేట్ విండో ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ యాడే లోకల్ ప్రింటర్ అని ఉంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఆల్రెడీ నేను అందుకే మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పాను, ఎందుకంటే మీకు ఎక్కడైనా యూజ్ అవుతుంది. ఇప్పుడు ప్రింటర్ పోర్ట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రింటర్ పోర్ట్ యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ పోర్ట్ పెట్టి ఇందులో ప్రింటర్ పోర్ట్ ఉంటే సరిపోతుంది. ప్రింటర్ పోర్ట్ అంటే 1, 2, 3 ప్రింటర్ పోర్ట్స్ ఉంటాయి. ఈ 3 ప్రింటర్ పోర్ట్లో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రింటర్ పోర్ట్ పెట్టి ప్రింటర్ పోర్ట్ అంటే ఏంటి? ప్రింటర్ పోర్ట్ అంటే ఏంటంటే మనము ప్రింటర్ని సిస్టమ్కి కనెక్ట్ చేసే పోర్ట్నే ప్రింటర్ పోర్ట్ అంటాము. పోర్ట్ అంటే ఏంటంటే ఎగ్జిట్ అండ్ ఎంట్రీ ఫర్ ఏ డివైస్ని పోర్ట్ అంటాము. దాన్ని మనం ఇప్పుడు వెనకాల మనం యూఎస్బి కేబుల్ యూజ్ చేస్తాం కాబట్టి యూఎస్బి పోర్ట్లో పెడతాం కాబట్టి ఆటోమేటిక్గా యూఎస్బి పోర్ట్ అనేది ప్రింటర్ పోర్ట్ కింద కన్వర్ట్ అవుతాం. దాన్ని ప్రింటర్ పోర్ట్ అంటాం. మనం ప్రింటర్ పోర్ట్ పెట్టి నెక్స్ట్ కొట్టగానే ఇక్కడ మనకు లిస్ట్ ఆఫ్ సమ్ డివైజెస్ కనబడుతుంది. ఇఫ్ ఒకవేళ మన ప్రింటర్ మోడల్ కనుక ఇందులో ఉంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని ఓకే కొట్టండి. ఇందులో లేకపోతే మన దగ్గర సీడీ ఉంటే హ్యావ్ డిస్క్ కొట్టి ఇక్కడ దీన్ని బ్రౌజ్ చేసి లొకేషన్ చూపించండి. ఎక్కడైతే ప్రింటర్ ఉందో అక్కడ దాని లొకేషన్ చూపించండి. చూపించి ఓకే కొట్టండి. ఓకే కొట్టి నెక్స్ట్ కొడితే ఆటోమేటిక్గా మీకు డ్రైవర్స్ అనేటివి ఇన్స్టాల్ అవుతాయి. ఇక్కడ చూడండి ఇది నేమ్ ప్రింటర్ నేమ్ ఇది. నెక్స్ట్ కొట్టండి. ఆటోమేటిక్గా ఇన్స్టాలింగ్ ప్రింటర్ అని వచ్చి ఈ డు నాట్ షేర్ తీసి పెట్టండి. పెట్టిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఆటోమేటిక్గా విజార్డ్ కంప్లీట్ అయిన తర్వాత ఫినిష్ అనే ఆప్షన్ వస్తుంది. ఫినిష్ కొట్టండి. ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి ప్రింటర్ అనేది ఇక్కడ యాడ్ అయింది. ఇక్కడ చూడండి ఇది లోకల్ ప్రింటర్ యాడ్ చేసే విధానం. రాజు నెక్స్ట్ క్వశ్చన్. డాక్యుమెంట్ ని ప్రింట్ చేయడము, పిడిఎఫ్ ని ప్రింట్ చేయడము, ఎక్సెల్ ని ప్రింట్ చేయడము ఒకసారి మళ్ళీ చెప్పలేదు. చెప్పిన ఆల్రెడీ. పిడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసి చూపించిన, మళ్ళీ చూపిస్తా ఒక నిమిషం. డాక్యుమెంట్ అండ్ ఎక్సెల్ పిక్ ఇమేజ్ ఒక నిమిషం. ఓకే ఏదైనా సేమ్ అండి, నేను మీకు చూపిస్తాను.
ఇప్పుడు నేను డాక్యుమెంట్ ఎలా ప్రింట్ చేయాలో చూపిస్తాను. డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్తే ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రింట్ సెలెక్ట్ చేసుకోండి. ప్రింట్ సెలెక్ట్ చేసుకోగానే ప్రింట్ అనే ప్రింట్కు సంబంధించిన డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ మీరు స్పెసిఫిక్గా ప్రింటర్ నేమ్ అనేది కరెక్ట్ ఉందా లేదా చూసుకోండి. ఎందుకంటే మనం ఏ ప్రింటర్ ప్రింట్ చేస్తున్నాము, మన సిస్టమ్కి ఏ ప్రింటర్ మోడల్ కనెక్ట్ అయ్యింది, ఆ ప్రింటర్ మోడల్ కరెక్ట్ ఉందా లేదా, ఆ ప్రింటర్ మోడల్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఇవ్వండి. ప్రింట్ ఇచ్చే ముందు ప్రాపర్టీస్ చూసుకుంటే ప్రాపర్టీస్లో ఓరియంటేషన్ ఉంటుంది, ల్యాండ్స్కేప్, పోర్ట్రేట్. పోర్ట్రేట్ అంటే పేపర్ నిలువ వస్తుంది, ల్యాండ్స్కేప్ అంటే అడ్డం వస్తుంది. ఇక్కడ చూడండి, ఇది దీన్ని మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకొని ఇవ్వాలి. ఇచ్చి ఇక్కడ ఓకే కొట్టండి, ప్రింట్ అనేది ఆటోమేటిక్గా ప్రింట్ వచ్చేస్తుంది. ఇది డాక్యుమెంట్ ఎలా ప్రింట్ ఇవ్వాలి. సేమ్ అలాగే ఎక్సెల్ ఫైల్ ఎలా ప్రింట్ ఇవ్వాలో చూపిస్తాను. చూడండి, ఎక్సెల్ ఫైల్ ఓపెన్ చేస్తున్నాడు. ఎక్సెల్ ఫైల్ కూడా సేమ్ అండి. ఏ డాక్యుమెంట్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫార్మాట్ తీసుకున్నా కానీ దానికి మనం సేమ్ ప్రాసెస్. అది దానికి దాన్ని ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేసి ఫైల్లోకి వెళ్ళి ప్రింట్ అంటే ఆటోమేటిక్గా ప్రింట్ డైలాగ్ బాక్స్ వస్తుంది. ప్రాపర్టీస్లోకి వెళ్తే ఓరియంటేషన్ సెలెక్ట్ చేసుకొని అది ల్యాండ్స్కేప్ కావాలా, డాక్యుమెంట్ పోర్ట్రేట్ కావాలా సెలెక్ట్ చేసుకొని అది అప్లై చేసి ఓకే అంటే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ అనేది ప్రింట్ వస్తుంది. ఇది ఎక్సెల్ ఎలా ప్రింట్ ఇవ్వాలో చూపించాను. నెక్స్ట్ మీకు టెక్స్ట్ అంటే ఒక ఇమేజ్ని ఎలా ప్రింట్ ఇవ్వాలో చూపిస్తాను. ఏదైనా ఒక ఇమేజ్ని ఓపెన్ చేయండి. ఒక ఇమేజ్ని ఓపెన్ చేసి చూడండి, ఇది ఒక ఇమేజ్. దీన్ని ఓపెన్ చేసి ఎలా ప్రింట్ ఇవ్వాలంటే దీన్ని కూడా సేమ్ ప్రింట్ అనగానే పైన ప్రింట్ అనే మెనూ ఆప్షన్ ఉంది కదా, ప్రింట్ క్లిక్ చేస్తే నేను ఒక మీకు ఒకటి బ్లైండ్గా చెప్తానండి. ప్రింట్ అనే దానికి ప్రతిదానికి ప్రింట్ అంటే ఉంటుంది. మీరు కంట్రోల్ పి అనేది బెస్ట్ షార్ట్ కట్ ఫర్ ప్రింట్. అది ఏ అప్లికేషన్ తీసుకున్నా కానీ కంట్రోల్ పి క్లిక్ చేయగానే కంట్రోల్ ప్లస్ పి, నేను మీకు కంట్రోల్ ప్లస్ పి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ప్రింట్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. చూడండి, నేను మీకు కంట్రోల్ అనేది ఇలా కీబోర్డ్ పైన ఇలా ఉంటుంది. కంట్రోల్ ప్లస్ పి క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ప్రింట్ అనే బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇది దీనికి ప్రింట్కి షార్ట్ కట్ అండి. ఏ డాక్యుమెంట్ తీసుకున్నా కానీ ప్రింట్ అనే ఆప్షన్కి ఇది మాత్రం, ఇది బ్లైండ్ షార్ట్ కట్. చూడండి, కంట్రోల్ ప్లస్ పి రెండొకసారి కంట్రోల్ పట్టుకొని పీ నొక్కండి, ఆటోమేటిక్గా ప్రింట్కి సంబంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు షార్ట్ కట్ కూడా అలానే చూపిస్తాను. చూడండి, ఇప్పుడు కంట్రోల్ పి నొక్కుతున్నాను నేను, ఫైవ్ ఇక్కడ వెళ్ళి ప్రింట్ అన్నట్లేదు, నేను కంట్రోల్ పి నొక్కుతున్నాను, ఆటోమేటిక్గా ప్రింట్కి సంబంధించిన డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓపెన్ అయినా ప్రింట్కి సంబంధించిన డైలాగ్ బాక్స్